వెలసిన ఆ దేవుని రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. పించే వలపుల వీణ, జీవితమే పండించే నవ్వుల వాన. కష్ట సుఖాలలో తోడు నీడగా తల్లిని మరపిల్చే ఇల్లాలి ఆదరణ. కష్ట సుఖాలలో తోడు నీడగా తల్లిని మరపిల్చే ఇల్లాలి ఆదరణ. మగువేగా మగవానికి మధుర భావన, ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. తో అత్తమామ సంతసింతగా, పది మందిని ఆదరించు కల్పవల్లిగా. సేవలతో అత్తమామ సంతసింతగా, పది మందిని ఆదరించు కల్పవల్లిగా. తనయుని వీరునిగా పెంచే తల్లిగా, సతియే గృహసీమనుగా చే దేవతగా. తనయుని వీరునిగా పెంచే తల్లిగా, సతియే గృహసీమనుగా చే దేవతగా. సృష్టించెను ఆ దేవుడు తన కుమారుగా, ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. అబ్బులు, ఇది తీసుకెళ్లి కార్లో పెట్టు. అబ్బా వదలండి. ఏమిటండి మరి చిన్నపిల్లలా చిలుపు చేస్తున్నావు? కొత్త పెళ్లి కూతురులా నీకు సిగ్గుపోలేదన్నమాట. కొత్త ఏమిటి పాత ఏమిటి? స్త్రీ అన్న తర్వాత జీవితాంతం సిగ్గుంటుంది. మరి మగవాడికి మాత్రం కొత్త ఏమిటి పాత ఏమిటి? జీవితాంతం చిలిపితనం వలపుతనం ఉండాలి, ఉంటుంది. చూడు, చిరుగాలికి వెన్నెలకు, ప్రణయానికి ప్రేమించగల హృదయానికి ఎప్పుడు పాతదనం లేదు సీత. అందుకే షేక్స్పియర్ ఏమన్నాడంటే. ఏమంటే లెక్చరర్ గారు, ఇవాళ మీకు కాలేజీ ఉందన్న సంగతి మర్చిపోయారా ఏమిటి? నా దగ్గరే లెక్చర్ చేస్తున్నారు. వేళైంది బయలుదేరి. డబల్ థ్యాంక్స్. పావన గుణ రామ రే, రామ రే, పరమ దయా నిలయ రే, పవన గుణ రామ హరే, రామ హరే.
రామ అన్న ఆ పదంలోనే ఉంది కదండి రమ్యత. అందుకే కావ్యాల్లో కల్లా రామాయణం రసగుల్లా లాంటిది అన్నారు. ఆ తీపి ఉండవయ్యా చంటి బాబు, ఎప్పుడు తిండి కొనవేనా? ఇతని మాటలతోనేమిటి, కానివ్వండి లోకాభిరామయ్య గారు. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? అయోధ్యాపుర వర్ణనం అయింది. పిల్లలు లేక దశరథుడు అవును సుతులంగా వారికి గతి లేదు ముదంబు లేదు కావున బాబు గారు కాఫీలు అట్టుకొచ్చేసిన బాగానే ఉంది. దశరథుని భార్యలు పిల్లల కోసం పాయసం తాగితే మనం మన కోసం కాఫీలు తాగుతాం. మానసికంగా ఏదో అమృతం తాగుతున్నట్టుంది. అసలు ఆ సీతమ్మ గారి హస్తసారం అటువంటిది. బాగా చెప్పారు. స్వస్తి శ్రీ శోభకున్నాను సంవత్సర చైత్ర శుద్ధ తదియా శనివారం అనురాధ నక్షత్రం ఇవాళ ఉదయం వద్యం 8:40 అలాగైతే వర్తి వెళ్ళిన దాకా కాఫీలు ఇచ్చుకోరనుకుంటాను. వద్యం వద్యమే కాఫీ కాఫీయే. అయ్యా పార్వతమ్మ గారి ఒంట్లో ఎలా ఉన్నదండి? ఆవిడకు ఎప్పుడు ఉండేదేగా ఆ గుడ్డ జబ్బు. అయితే ఒక్కసారి లోపలికి వెళ్ళి వారిని చూచొస్తాను. తొందరగా రండి, రామాయణం మంచి రసబట్టలో ఉంది. చెప్పంబుగ కాశీ లోపల అన్నపూర్ణ భవాని. పార్వతమ్మ గారు అరే మధు, ఆ కుక్కర్ కాస్త ఆగమను బాబు, మీద పడుతున్నది. రాకెట్ ఏమిటో నా తండ్రి కుక్క కుక్కే. రోజు రోజుకి మీ ఇద్దరు అలరి ఎక్కువైపోతుంది. సంతోషించగానే ముందు దాన్ని తీసుకెళ్ళు. ఏమిటి వాడిని అలా కేకలేస్తున్నావు? ఆంజనేయులు గారా, ఎంతసేపు అయింది మీరు వచ్చి? ఇది ఇదిగో ఇప్పుడే వస్తున్నాను. తమ ఆరోగ్యం ఎలా ఉందమ్మా? ఉంది. ఇలా ఈ పళ్ళన్నీ మీకు ఎందుకు చెప్పండి? మనసం దిగితే గుండె నొప్పి ఎక్కువ అవుతుందని డాక్టర్ చెప్పారు. ఏం పర్వాలేదు, ఇదిగోండి ఈ మందు తాగు. ఈ మాయదారి మందులు తాగలేక ఎప్పుడో పోయే ప్రాణం ఇప్పుడే పోతుంది. ఉన్న 4 రోజులు హాయిగా ఇష్టమైనవన్నీ తిని చావనీయకుండా. మిమ్మల్ని కష్టపెడుతున్నాను కదా, క్షమించండి అత్తయ్య. ఈ ఒక్కసారి తాగి. చూసారా ఆంజనేయులు గారు, ఏ కోడలైనా అత్తగారు త్వరగా ఆటకి ఎక్కేస్తే బాగుండదని చూస్తుంది. చావకపోతే చాటుగా ఎంత విషమైనా ఇస్తుంది. ఇది ఎక్కడ మనిషి, నేను 100 ఏళ్ళు బ్రతకాలట, అందుకని ఊళ్ళో ఉన్న మందులన్నీ నూరి నా గొంతులో పోస్తుంది. పార్వతమ్మ గారు నిజంగా అదృష్టవంతురాలవు తల్లి, అందుకనే ఆణిముత్యం లాంటి కోడలు లభించింది. దీర్ఘ సుమంగళి భవ, ధన కనక వస్తు, వాహన పుత్ర పౌత్రాభివృద్ధి రస్తు. దాని మీద భయంకరుడైన ఈ మహావీరుని పాలనలో ఒక అబలను బలాత్కరింపను తీర్చుతుంటే విరా దురాత్మ, నిన్నిదే యమసదనమున కనిపదు. వస్తున్నాను రా పిచ్చుక. నీ కన్నలు పీకి చీచి కంగారెడు. నిన్ను పెదను ఏమంటే నా పుడతా. ఆ మాటంటే పడతా. ఆ
అంటావు? సమయమునకొచ్చి నన్ను కాపాడినాడు, మిమ్మల్ని ప్రేమించుచుంటి. ఇంత త్వరితముగాన మీ పరాక్రమమునకు నేను ఎంతయో సంతసించింది. బహుమతిగా దీనిని తీసుకున్నాడు. నాగకుమారి, ఏమిది సొరకాయ వలె కనిపిస్తున్నది? అవును రాజకుమార, దీనిని మీరు వాయించనుచో ఎక్కడ ఉన్నా తక్షణమే వస్తుంది. అలాగా దీనిని వాయించినచో ఎక్కడ ఉన్నా తక్షణమే వచ్చినవన్నమాట. అరే మాయమైనదే. సుందరి, సుందరి, thank you.
చూపుల నవరత్నాలు నీ చూపుల కొంటెతనాలు మాయదారి నాగకుమారి మతులు పోయనే ఓ నీ నవ్వుల నవరత్నాలు నీ చూపుల కొంటెతనాలు మాయదారి నాగకుమారి మతులు పోయనే బళారే ధీరుడ వివేర బహవ వీరుడ వివేర బయారే పామ వచ్చరా నీకు ప్రేమ నిచ్చర బళారే ధీరుడ వివేర బహవ వీరుడ వివేర నాగకుమారి నా జన్మ ధన్యమైన ప్రేయసి ఇది సుందరి సుందరి సరకాయ 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 సుందరి సరకాయ 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 నా సరకాయ 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 సుందరి 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 బాబా సుందరి ఏంటి కడమిసలు ఎక్కడున్నాను ఆ దందమావేది ఆ చుక్కలు ఎక్కడా నా సొరకాయ నీకు నువ్వు నా సొరకాయ సొరకాయ ఏమిటి బాబా కళ్ళు కట్టున్నావా హేమా హేమా కల్లో నువ్వొక నాగకన్యవట నేనొక పెద్ద రాజకుమారుణ్ణి నిన్నొక రాక్షసుడు బలవంతం చేస్తుంటే బాబోయ్ అలాంటి చెప్ప బాబా నా భయం వేస్తుంది నీకెందుకు భయం నేనున్నానుగా వాడు గడ్డలు కట్టించాను ఏమిటి కూడా వరహాలు బాబా ఆ నాటు పేరు పిలవద్దని ఎన్నిసార్లు చెప్పాను అది ఎప్పుడో మార్చుకున్నాం ముద్దుగా ప్రేమ కుమార్ అని పిలు సరే పరీక్ష తెప్పుకోసమే చదువుకోకూడదు పరీక్షలా ఎవడికి కావాలి మనకు కావలసిందంత సినిమాలో హీరో ఛాన్స్ అప్పుడు ప్రపంచమంతా మన చుట్టూ చేస్తున్నాడు డ్యాన్స్ ఒక గ్లాన్స్ కోసం వెంట పడతారు ఫ్యాన్స్ హేమా అప్పుడు కూడా నువ్వే నా హీరోయిన్ ఓ బావా అన్ని కోతలే ఓ వెండి తెర వేలుపురాలా నా ఆరాధ్య దేవతలారా కళామూర్తులారా నా హీరోనికి మీరనే చెప్పండి నేను హీరోని అవుతానా లేదా హీరోని అవుతానా లేదా సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారమ్మ గణిషామి సిద్ధి భౌతమే కొత్త పుత్రాలు చాలక్షి వద్దకేత వర్ణిని వరహాలు ఏం మావయ్య ఏం చేస్తున్నావురా సరస్వతి పూజ చేస్తున్నాను మావయ్య ఈ దఫ తప్పకుండా పరీక్షలో గెలవాలని ఆహా 3 సంవత్సరాల బట్టి నువ్వు గెలుస్తూనే ఉన్నావు నేను చూస్తూనే ఉన్నాను ఈ సంవత్సరం తప్పకుండా పాస్ ఎవర్రా ఈ బొమ్మ గీసింది నేనే మావయ్యా బాగుందా డ్రాయింగ్ లో ఫస్ట్ మార్క్ డ్రామాలో ఫస్ట్ మార్క్ మనకు ఒక్కగానొక్క చెల్లెలు పాపం మీ అమ్మే బతికుంటే ఎందుకు సంతోషించింది సరే గాని ఈసారి బాగా చదివి తప్పకుండా పాస్ అవ్వాలి అంత మీ ఆశీర్వాదం మావయ్య తప్పకుండా పాస్ అవుతాను ఎంత వినయం ఎంత భక్తి మరి నాకేమన్నా తల్లేదంట్రా అంత మావయ్య మరి నేను యావయ్య పెళ్ళారి మంటెక్కింది శనివారం పూట భోంచేయను ఏదో కొద్దిగా పలహారం వస్తున్నదండి వస్తున్నాడు అప్పులు తీసుకురా వస్తున్నానమ్మగారు వస్తున్నా బాబు అయ్యా శనివారం
గారు నాడు మనం కూడా భోజనం మానేసి చంటి బాబులాడు పలహారం చేస్తేనే బాగుండేలా ఉంది. వంటకాలు ఎలా ఉన్నాయండి? మా కోడలే స్వయంగా చేసింది. ఈ వంకాయ కోడలు చూశారు, అద్భుతం. నల భీమ పాకం అనకూడదు గాని అన్నం అన్నా మానేసి ఒక్క గంగాళం పప్పు పులిసే తాగాలంటుంది. ఓహో, ఏమ పడాలండి? సీత, ఇవాళ సెకండ్ షో సినిమా. సినిమాకా? అవును, టికెట్లు కూడా రిజర్వ్ చేశాను. 9 గంటలకెలా నువ్వు సిద్ధంగా ఉండే. అలాగే. నల్లులు ముందే మనం చెప్పు, వెళ్ళి అమ్మ నా దగ్గర పడుకుంటే ఎట్టారా? మరి నీకు ఒక కథ చెప్పదు, రాజకుమారుడి కథ చెప్తాను. ఒక దేశంలో అనగనగనగనగనగా ఒక రాజకుమారుడు ఉండేవాడంట. రాజకుమారుడు మగధ దేశపు రాజకుమారుడు. అతని పేరేంటి? ఇదంతా మీ నాన్నమ్మ చెప్తుంది కదా నాయనా, వెళ్ళి అడుగు. గుడ్ నైట్ చెప్పు. గుడ్ నైట్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్స్. బోడి థ్యాంక్స్. సినిమా టైం అయిపోయి నీకు రాలేదు. అంత సీతాస్వయంవరమునకే తెంచిన కాంభోజాదీసుడైన మకరధ్వజుడు శివధనస్సు విరుతుటకై ముందుకు వచ్చి ముష్టి బిగించి. ముష్టి అంటలేదు మావయ్యా. ముష్టి బిగించి అంటే పిడికిలు బిగించి అని. ముష్టి బిగించి చురచుర చూపులతో రోసంబున మీసంబు దువ్వి హేళనగా నవ్వి పళ్ళు పొట కొట 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 కొరికి ప్రళయకాల పర్చక్తి 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 నీ తలకాయ నోరు తిరగడం లేదు. మా ఇది మాయిపోయిన గ్రామఫోన్ రికార్డులాగా ప్రళయకాల పర్జన్యము వలె గర్జించి గర్జించి లీలగా ఒక కేల ధనువు నెత్తబోయి అప్రాలిదంతని ఎత్తగలదండి. కంచమా ఎత్తడానికి అది ఆశ్చర్య దాచిస్తుందమ్మా. ఎత్తబోయేకోల అది ఎత్తాలంటే మన గ్రేట్ హీరో శ్రీరామచంద్రుడే రావాలి. మకరధ్వజుడు అట మకరధ్వజుడు. నాయన వెళ్ళి పడుకోకు, నువ్వెక్కడెత్తు. ఆపరా నీ గొడవ. అమ్మా సీత, రాత్రిపూట సరిగ్గా కళ్ళు కనబడి అడవు. నువ్వేదో పని మీద ఉన్నావు కదా అని నేరకపోయి వీడిని చదవమన్నా. ఇక చూడు, రామాయణం చదవడం కాదు కదా, రామ రావణ యుద్ధమే చేసేస్తుంది. పాటల మధ్య అరుపులు ఆ కేకలు అబ్బాబ్బాబ్బా అడకు. ఆ పాత్రను నేనే అనుకుని అనుభవించి చదువుతున్నాను అక్కయ్య. అసలు రామాయణానికే ప్రాణం పోద్దామని. ఒరే బాబు, నువ్వు ఇప్పుడు నా ప్రాణాలు తీయక ఆ పుస్తకం ఎలా ఇవ్వు. నేను చదువుతానులే బాబయ్య. ఇదిగో ఈ మనుషులు తీసుకెళ్ళి మీ బాబుకి చూసిరా. అలాగే చదువుతండి. అబ్బబ్బా, ఎన్నిసార్లు అని పిలవటం, టైం అయిపోయింది. సినిమాకి వెళ్ళే సంగతి మర్చిపోయావా? ఏ సినిమాకి బావా? నువ్వు వచ్చావే. అక్కయ్య నన్ను పట్టుకెళ్ళేవండి. ఆవిడ గారు ఏం చేస్తుంది? రామాయణం చదువుతుంది బావా. అరే ఆ సీతారామ కళ్యాణ్ బావా, లాల్చీ వేసుకుని పంచె కట్టుకుంటే
అసలు షావుకార్ సినిమాలో రామారావులో ఉన్నావు బావా. అరే మగాడి నాకే నిన్ను చూస్తే మర్చిపోతుంటే బావా. ఈ లెక్చరర్ ఉద్యోగము, పిహెచ్డి డిగ్రీ కోసం నిద్రాహారాలు మాని ఆ థీసిస్ రాయడం ఇవన్నీ ఎందుకు చెప్పు బావా. నువ్వు సినిమాలో దిగు, పెద్ద హీరో అయిపోతావు. అలాగా కావాలంటే ఎవరన్నా అడుగు బావా. ఎవరినా ఎందుకు? మీ అక్క బావా, ఈ ఇంట్లో ఎవరితోనైనా చెప్పి అడ్జస్ట్ చేసుకుంటాను గానీ అక్కయితే మాత్రం చెప్పకు బావా. వద్దు బావా, వద్దు. సరే మీ అక్కయ్య వెంటనే మంచిది కాదు బావా. ఈ విధమున స్వయంవరమున కేతించిన రాజన్యులు సిగ్గుతో తలలు వంచ కోదండరాముడు అవలీలగా శివనభంగము గావించి అంత కేల పుష్పమాలిక ధరించి ఇష్టసఖులు వెంట రాగా పాలసంద్రమున వెల్లడిన లక్ష్మి పోలే అందములల్కుమోముపై హాస విలాస మనోజ్ఞ రేఖలే చిందులు వేయ వాల్కనుల సిగ్గులు మొగ్గలు పోయ అందియ సందడి చేయ కాంతి వలె చల్లగా జానకి వచ్చే పోరగా సుందరుడైన రాఘవుని చూచే తటాలున పూల మాలిక బంధము వైచే దేవతలు పాడగా లోకము సంతసించగా ఎంత కమ్మగా చదివావు తల్లి. ఇంకా చదవమన్నారా మామయ్య? అక్కయ్య ఇంకా కాసేపు నువ్వు రామాయణం చదివితే బావ మహాభారతం చదివేటట్టున్నాడు. నువ్వు వెళ్ళమ్మా, అబ్బాయి పిలుస్తున్నట్టున్నాడు. ఎంతవరకు వచ్చింది మామయ్య ఘట్టం? ఒక్క జంప్ చేసి కిష్కింద గానికి వెళ్ళిపోనా? నువ్వే ఒక కిష్కిందవు, నువ్వు ఊరుకుంటే చాలు పుస్తకం వెళ్ళతే. పురాణం పూర్తయిందా? అప్పుడే వచ్చావే, ఇంకో రెండు పద్యాలు చదవపోయావా? 9 గంటల క్రాఫ్ట్ బుక్ కూర్చున్నా, అయ్యింది 11, ప్రోగ్రామ్ అంతా. నన్ను ఏం చేయమంటారు చెప్పండి, నాకు త్వరగా రావాలనే ఉంది. ఈ ఇంట్లో ఉంటే ఎటు కదలటానికి వీలేదు. రేపు ఆదివారం ఎక్కడికైనా పిక్నిక్ వెళ్తాం. మరి ఇంట్లో పల్లెని ఎవరు చేస్తారండి? ఆ ఒక్కరోజు ఎవరి బాధలు వాళ్ళు పడతారు. అత్తగారు ఎక్కడికి వెళ్తున్నారని అడిగితే? ఆ విషయం నాకు, నేను చెప్తాను. ఏమి లేదమ్మా, మీ కోడలు ఎప్పుడో పానకాల స్వామి ఆలయానికి వస్తానని మొప్పుకుందట, రేపే తీసుకెళ్ళమంటుంది. ఏం చేయమంటాం? అది ఎప్పుడు ఎక్కడికి వెళ్తానని అడగనే అడగదు. కొన్ని తీసుకెళ్ళరాదు? తీసుకువెళ్ళొచ్చు, కానీ తీరుబడి లేదే. అన్ని పనులకు తీరుబాటు ఉంటుంది, కానీ పెళ్ళాం ఎక్కడికైనా తీసుకెళ్ళమంటే చాలు, ఎక్కడ లేని పనులు వచ్చి పడతాయి. పర్వాలేదు కానీ తీసుకువెళ్ళి. సరే అయితే నువ్వు కూడా తీసుకెళ్ళమని అంటావా? అదే అమ్మ చెప్తే తప్పేదే ఉంది. అలాగేనమ్మా, తీసుకెళ్తానుగా, తీసుకెళ్తాను. సరిపోయింది, ఇది కూడా ఇవ్వమంటారు. మధు కూడా వస్తే మధుతో పాటు, హేమ హేమతో పాటు, వరాలు అబ్బులు సుబ్బులు అబ్బు అంతా కలిసి గంపెడు. రాకెట్టు బుల్లెట్ ఎక్కడికన్నా వెళ్ళాలనుకుంటే చాలు, ఒక పెద్ద యాత్రా స్పెషల్ తయారై ఉంటుంది. అందుకే ఎక్కడికి వెళ్ళాలన్న భయం. వాళ్ళెవరు రారులేరా, గప్చుగా అమ్మాయి నువ్వు వెళ్ళిదండి. పెర్రి పిల్ల, ఆ మాట నాతోనే చెప్పలేకపోయావటే? ఏమిటత్తయ్యా? అదేలే, అబ్బాయి అంతా చెప్పాడు, వెళ్ళిదండి. అలాగేనమ్మా, అలాగే అమ్మ ఆర్డర్ చేసింది ఫుల్ ఆర్డర్. ఉండండి. Thank you.
కన్నుల్లో మిసమిసలు కనిపించని, గుండెల్లో గుసగుసలు వినిపించని, కన్నుల్లో మిసమిసలు కనిపించని, నీ చూపుతో నన్ను అనువైన వేళ అందాలు దాతకు, అనువైన వేళ అందాలు దాతకు, అనువణువు నిన్నే కోరే మురిపించకు, ఇక నైనను సిగ్గు తెరవేయకు, నీ చూపుతో నన్ను మిసలు కనిపించని. మనలోని ప్రేమ మారాకు వేయని, మనలోని ప్రేమ మారాకు వేయని, మనసార ఒడిలో నన్ను నిదురించని, నీ నీలి ముంగురులు సవరించని, మిసలు కనిపించని, గుండెల్లో గుసగుసలు వినిపించని, కన్నుల్లో మిసమిసలు కనిపించని. అమ్మాయి సీత, చూడవలసినవన్నీ చూసినట్టేనా? దైవ దర్శనం బాగా అయ్యిందా? అర్చన చేయించారా? అర్చనేమిటి అత్తయ్య? నా మొహంలో ఉంది, అలా అడుగుతావేమిటి? ఇంతకు పానకాల స్వామికి మొక్కుకుని అభిషేకమైనా చేయించుకుంటా వచ్చేసారా? అది కదమ్మా, అసలేం జరిగింది అంటే వచ్చి మళ్ళీ చెప్తాను. వస్తానమ్మా ఇప్పుడు. ఈ మాత్రానికి ఎందుకు వెళ్ళినట్టు, ఏమి చేసినట్టు, ఏమిటో ఈ కాల పిల్లలు. సీత, కోపంలో కూడా ఎంత అందంగా ఉన్నావు, అందుకే అన్నారు ఆడవాళ్ళ అందసందాలు అలిగిన వేడే చూడాలి అని. నిట్టూర్పుల్లో వేడి, ఆ చూపుల్లో వాడి, అందుకే షేక్స్పియర్ ఏమన్నాడు చూసి మిమ్మల్ని ఇలా నాటకాలు ఆడమన్నాడు. అంతేకాదు, ఇంకా చాలా అన్నాడు, ఈ ప్రపంచం అనే నాటక రంగంలో మనందరం పాత్రధారులం అని కూడా అన్నాడు. పెద్దవాళ్ళని మోసం చేయమని కూడా చెప్పాడా? మోసం? అవ్వా, ఇందులో మోసమే ఉంది సీత. కాదు మరి, పిక్నిక్ వెళ్తూ పానకాల స్వామి గుడికి వెళ్తున్నామని అబద్ధం చెప్తారా? పానకాల స్వామి గుడి మీదుగానేగా మనం వెళ్ళాం. ఇంకా నయం, ఈ విషయం అత్తగారికి తెలిస్తే సిగ్గుచెట్టు. సిగ్గుపడ్డానికి ఇందులో ఏముందమ్మా, అయినా పోలికలు ఎక్కడికి పోతాయి? వీళ్ళ నాన్నగారు ఇంతే, ఇప్పుడైతే ఇలా ఉన్నారు కాని పూర్వం ఎంత అల్లరి చేసేవారని.
ఏమిటి మళ్ళీ దగ్గుతున్నారు? నిన్న ఇవాడ మందు తాగారా? మరెందుకు దగ్గుతున్నారు? ఏమిటి బాబు తింటున్నావు? ఎక్కడది? నేను లేకుండా చూసి మీరు చేసిన పని ఇదన్నమాట. ఎందుకే ఊరికే బాధపడతావు? ఇప్పుడు నేనేం చేశానని? ఇంకా ఏం చేయాలి? మీకేది పడదో అదే తిన్నారు. తింటే తిన్నానులే, ఇప్పుడు ఏం కొంప మునిగిపోలేదు. నాకు తెలుసు నేను ఇక్కడ లేకపోతే ఇలాంటిది ఏదో జరుగుతుందని, అందుకే నేను ఎక్కడికి రానన్నాను. చెప్తే వింటే నాయన. ఓం దిలీప్ కుమారాయ నమః, ఓం రాజ్ కపూరాయ నమః, నా ఫేవరెట్ హీరోస్ రామారావు నాగేశ్వరరావు ఆయన నమః, నా అభిమాన హీరోస్ ఆయన నమః. ఆరాధ్య దేవతలారా, నన్ను కూడా మీలో ఒకరిగా చేర్చుకోండి, త్వరగా హీరో కమ్మని ఆశీర్వదించండి. దేవుళ్ళను పూజిస్తున్నట్టుగా ఈ ఫోటోలు పూజిస్తున్నావే, పిచ్చి కాదు మరేమిట? పిచ్చిదానా, వెర్రిదానా, కుర్రదానా, వీళ్ళే కనిపించే దేవుళ్ళు, కళామూర్తులు, నా ఆరాధ్య దేవతలు. వీళ్ళ మహిమ నీకేం తెలుసు? ఏమిటో మహిమ? అలా అడుగు చెప్తాం విను మరి. ఈతడే ట్రాజడీ యాక్టింగ్ లో కింగ్, హిందీ ఫీల్డ్కు ప్రాపు ఈ దిలీపు, నటనలో హ్యూమరు నటులకే గ్రామరు, రాణించు గ్లామరు రాజ్ కపూరు. రాముడై ఇల తోట రాముడై, జగదవి రాముడై వెలసిన రామరావు, వాసిగా అల దేవదాసుగా, కవి కాళిదాసుగా, తెలుగు నాగేశ్వరుండు. రోగు జగ్గయ్య కంఠము ఖంగు ఖంగు, దంసు విలనుని కాంతరావు, గుంజీ గుంజీ గుంజి గుంజి, ఇతడు బాలయ్య రమణమూర్తి తడు చలము. అబ్బో వీరిని పొగడని అబ్బతరమే, నా అబ్బతరమే, నా ఫేవరెట్ హీరోస్ ఇద్దరు నటించిన గుండమ్మ కథ అవుతుంది. పద పద స్ఫూర్తి అక్కయ్య, ఆదివారం కూడా స్కూల్ ఉందన్నమాట. లేదనుకో, మ్యాక్టి క్లాస్, అదే ప్రైవేట్ క్లాస్. చదువు హేమ, నాకంతా తెలుసు. హేమ, ఈ వరహాలతో చేరి నువ్వు కూడా చదువు మానేస్తున్నావు అనమాట. అది కాదు వదిన. ఏది కాదు, పరీక్షలు అయిన తర్వాత సినిమాలు చూడొచ్చు, అంతవరకు గడప దాటారంటే జాగ్రత్త. అలాగే వదిన. అయినా ఇప్పుడే సినిమాలు పోయి చదువుతో పాపా. మనుష్యులం, మనిషి అంటే ఎవడు? దండిగా మని, అందమైన సి అంటే అమ్మాయి, ఉన్నవాడే మనిషి. అదిగో అమ్మాయి, ఇదిగో అమృతం. కమాన్ చియర్. Thank you.
రెండు కాదు, ఇది స్వర్గం, ఇది రంబ, మేము ఇంద్రులం, వీళ్ళంతా యమదూతలు. లేకుండా చూసి ఈ నరకం అంతా ఇంట్లోకే తెచ్చామన్నమాట. మీరంతా పోతారా లేదా? ఫాదర్, వీళ్ళంతా మన ఫ్రెండ్స్, వీళ్ళని ఇన్సల్ట్ చేస్తే నేను ఒప్పుకోను. ఒప్పుకోకపోతే వాళ్ళతో పాటు నువ్వు కూడా పోయి ఊరేగరా. మళ్ళీ నా కంటికి కనిపెట్టుకో. అలాగే వెళ్తాను. మరి మన వాటా ఇలా పడి ఏమన్నావు? తగలబెట్టిందంత సాలకి ఇంకా వాటా కావాలా? ఒక్క చిల్లిగవ్వ కూడా ఇవ్వను. ఇవ్వం? మరి అంత మాత్రానికి నన్నెందుకు పెంచుకున్నావు? నాకు బుద్ధి లేక దరిద్రుడు, దిక్కు ముక్కు లేనివాడవని ఆదరించి కన్నబిడ్డ కంటే ఎక్కువగా పెంచాను. ఎప్పటికైనా బాగుపడతావని ఆశ ఇన్నాళ్ళు నువ్వేం చేసినా సహించాను. నేనే నిన్నడు చేరదీయకపోతే ఈనాడు అయ్యామ్మా అంటూ అడుక్కు తినేవాడి. మాటలు నాకు వచ్చు, మర్యాదగా నా విషయం సెటిల్ చేయి, లేదా దోపిడీ తప్పదు. ఆ దోపిడీ చేస్తావంటే దోపిడీయే కాదు, అవసరం వస్తే ఏమైనా చేస్తాను. రంగా కమాండర్. వెళ్ళి నాన్నగారికి నమస్కారం చేయి బాబు. ఎందుకు బాబు? వెరీ గుడ్, నువ్వు బాగా చదువుకుని చూడన్న చాచా నీ గురువంతటి వాడి కావు. ఏది మరి ముద్దు పెట్టు. ఆయన గారికి ఏమో చేదు వేపు పచ్చడి. ఆడవాళ్ళకి ఎంత పచ్చిపాతం అండి. ఈ నక్షత్రముల యొక్క ఫలితములు ఈ విధంగా వాటి వీక్షణాన్ని అనుసరించి కలుగుతూ ఉన్నది. చిరంజీవి చిరంజీవి సుఖీ కుత్తం. ఏమిటి విశేషం తాతయ్య? ఏళ్ళు సుఖంగా వద్దు. నీ బర్త్డే ప్రెసెంట్ ఎవరితో చెప్పగా? దీర్ఘాయు ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధి సమానాలు. నమస్తే పెట్టు. ఇదిగో దిస్ ఇస్ మై ప్రెసెంట్. నువ్వు పెద్ద హీరో వై, మన పేరు నిలబెట్టాలి మై డియర్ అల్లుడు.
లక్ష్మీదేవిలాగుందే నీ కోడలు. ఏదైనా పార్వతమ్మ అదృష్టం ఎవరికి రాదు. చక్కరి కోడలు, పెద్ద సంసారం, మనవడు, ముద్దు, ముచ్చట. నిజమేలే, ఇదిగో నాకు ఉంది కోడలు చూడు. పెళ్లి అయ్యి 10 సంవత్సరాలు అయింది. ఎప్పుడు పిల్లలాగుండాలన్న తాపత్రయమే గాని ఒక పిల్లని కన్నాలన్న తెలియదు. మీ అమ్మాయి వివాహం ఎప్పుడు జరిగింది? మీ అల్లుడు విక్షేపల్లా ఉన్నాడు. ఇవాడు గారు ఫ్యాషన్ కాదని బొట్టు పెట్టుకోదు. మంచి ఫ్యాషన్ బొట్టు లేకపోతే ఏమో అనుకున్నాను. ఎవరైనా ఒక మంగళహారతి పాడండమ్మా. నువ్వు పాడవే కామేశ్వరి. అదొక్కటే నాకు తక్కువ. పోనీ నువ్వు పాడమ్మా. పాడు, ఇంట్లో చెవికోసిన మేకలా అరుస్తావే, పాడు. నాకు మంగళహారతి రావే బాబా, వచ్చిన పాటే పాడమ్మా. పాడు జీవితము యౌవనమ్ముడు నాళ ముచ్చటలోయి. పాడు జీవితము యౌవనం. సుపమాన పండగ చేసుకుంటుంటే ఈ బైరాగి పాటే దొరికిందా? ఇంట్లో ఇల్లాన్ని పెట్టుకుని ఊరంతా వెతికినట్టు ఉంది. మన సీత చక్కగా పాడుతుంది, వీణ వాయిస్తుంది. అవునే, ఏదమ్మా? అచ్చంగా సరస్వతి దేవిలా ఉన్నావు. కానీ అమ్మా, ఏమిటలా దీక్షగా చూస్తున్నారు? అంత అందంగా ఉన్నానా? అవును సీత, ఈ రోజు నీ అందంలో తొలి రేకు తొడిగిన గులాబీ బాల మెత్తదనం, వసంతంలో మొదటి పాట పాడిన కోయిలమ్మ గొంతులోని కొత్తదనం కనిపిస్తుంది. మన జీవితాలలోని ఈ ఉగాదికి ఒక ప్రత్యేకత ఉంది. అది ఎంతో చెప్పు. ఈ ఉగాది రోజునే మన బాబు పుట్టాడు. అంతేకాదు, సరిగ్గా ఈ ఉగాది రోజుని మన వివాహం జరిగింది. ఈ ఉగాది మన ప్రణయాంకానికి నాంది వచనం పలికింది. ఇరువురి హృదయాలకు వలపు వంతెన వేసింది. పవిత్రమైన నదీ సంగమంలా రెండు మనస్సులను ఏకం చేసింది. ఆ శుభగడియలకు చిహ్నంగా నీకో బహుమతి ఇచ్చాను. నీ సిగ్గు చూస్తుంటే ఆనాటి మన తొలిరేయి Thank you.
పెదవుల విరిసే నవ్వుల పువ్వుల అందాలు పాలు అవి మీ ప్రేమకు ప్రతిరూపాలు నీ కనుల వెలిగనే దీపాలు అవి మీ ప్రేమకు ప్రతిరూపాలు మన అనురాగానికి హారతులు తొలి వలపే పదే పదే పిలిచే ఎదలు సందడి చేసే తొలి వలపే గూడిన వేళ కలిగిన వలపుల పరవశము బ్రతుకున్న శుభ దినము ఈనాడే బ్రతుకున్న శుభ దినము ఈ తనువే మనకి కచరి సగము తొలి వలపే పదే పదే పిలిచే ఎదలు సందడి చేసే తొలి వలపే పదే పదే పిలిచే మణిలో మల్లెలు విరిసే తొలి వలపే సరే నువ్వెలాగుంటావు చూస్తాను. అయ్యో ఎవరో చూస్తే అవుతారండి. మరేం పర్వాలేదు, నీ గౌను నీకు తొడిగి చూడాలి. బాగుంది, డిగ్రీ పుచ్చుకునేది మీరు. పుచ్చుకునేటట్టు చేసింది అమ్మాయి సీత. వస్తున్నా. అయ్యో గౌన్ తీసేయండి. అయ్యో ముందు తీసేయండి. మీరు అన్ని ఇలాంటి పనులే చేస్తారు సీత. విశాఖపట్నం నుంచి నీకేం దేమంటావు చెప్పు. మీరు క్షేమంగా తిరిగి రావాలి. నన్ను గురించి నీకెందుకు భయం? కాదండి, మిమ్మల్ని వదిలి ఒక్కరోజన్నా ఎప్పుడూ ఉండలేదు. పోనీ, నువ్వు కూడా నాతో రాకూడదు. నా మాటకేం గాని, మీరు మాత్రం 2 రోజుల్లో తిరిగి వచ్చేసేయండి. రాకపోతే? రాకపోతే నెల రోజుల వరకు మీ కంటికి కనిపించకుండా మా పుట్టింటికి వెళ్ళిపోతాను. హతోష్మి, కఠిన శిక్ష విషయం. మరి నీ మాట ప్రకారం తిరిగి వస్తే మీకు మంచి బహుమతి ఇస్తాను. ఏమిటది? అబ్బాయి వస్తున్నా వస్తున్నా. ఏమిటది? మీరు వచ్చిన తర్వాత చెప్తాను. కాదు, ఇప్పుడే చెప్పు. నాకు సిగ్గేస్తుంది. సిగ్గా? సరే, కళ్ళు మూసుకుంటాను, చెవులు చెప్పు. అమ్మ దొంగ అయితే ఇంతవరకు చెప్పలేదే. అయితే మన మధుగాడికి ఒక చెల్లెయ్య పట్టుబోతుంది అన్నమాట. మెల్లగా మాట్లాడండి, ఎవరైనా ఉంటారు. సీత, నువ్వు భార్యగా లభించడం నా అదృష్టం. కాదు, నా అదృష్టం మనిద్దరి అదృష్టం.
ట్రైన్ టైం అవుతోంది. వస్తున్నా వస్తున్నా. స్టిల్ రైట్ ఎలా స్టూడెంట్ హోల్ లీడింగ్ సో దట్ బిగిన్ ఆస్క్డ్ క్వశ్చన్స్ అండ్ సంథింగ్ ఇస్ ది ట్రీ ఇన్ ది మిడిల్ ఇట్ గోస్ అప్ ఆఫ్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ ఇట్ ఇస్ 50 ఇయర్ హిస్టరీ. In the sense of making their mark abroad, they have only number of the house at the international film festival and have listened. Baba, ఏంటి వరహల్ బాబా? ఆ నాటు పేరుతో పిలవద్దని నీకు ఇన్ఫర్మ్ చెప్పాను. ముద్దుగా ప్రేమ్ కుమార్ అని పిలువు. ఒక లెంగ్త్ అనుకో, కట్ చేసుకో, ఏం పర్వాలేదు, ప్రేమ్ అని పిలువు. అలాగే ఎప్పుడు చదివి నేను హేమ అనగానే నువ్వు ప్రేమ అన్నారు అంటావా? ఓకే. హేమ ప్రేమ రామా. ఏం బావా? ఏంటి ఎక్స్ప్రెషన్? ఎక్కడ చూడు, హృదయం నుంచి రావాలి ఎక్స్ప్రెషన్, ముక్కు దగ్గర నుంచి కాదు. నేను చేసి చూపిస్తాను. ప్రేమ. ఏం బావా? మరి అంత నీరసంగా పిలవాలా? అది నువ్వు పిలు పిలు. ప్రేమ నీకోసం నా గుండె ఎలా కుట్టుకుంటుందో చూడు చూడు చూడు. అరే నేను ఇంత బాధపడిపోతుంటే బొమ్మలా నిలబడిపోయావేంటి? మన నేను చేయమంటావు? నేను చేయి పట్టుకోగానే నీకే అనిపించింది. అది ఒక మాదిరిగా లేదా అని. ఎందుకుంటుంది? ఎందుకుంటుంది అంటుంది ఏంటి? మరి ఆ సినిమాలో హీరోయినికి ఎందుకుంది? ఆ హీరో చేయి పట్టుకున్నాడో లేదో చలి జ్వరం వచ్చినట్లు అలా అలా అని అబ్బా అంది. ఎందుకు? ప్రేమలో అలా అనిపిస్తుందట. అసలు ప్రేమంటే? మళ్ళీ మొదటికి వచ్చావు హేమా. చూడు ప్రేమంటే, ప్రేమంటే ఏమిటి తెలుసా బావా? ప్రేమంటే బావా. ఏంటి ఏంటి ఏంటి? వెళ్ళి మధు కడతా అడుగుపో, వాడు ఈరోజు స్కూల్ కూడా పోలేదు. ప్రేమ అంటే బావా కుక్క. మన మాటలు దానికి అర్థం నోరా పాడ. ప్రేమంటే నీకే చెప్పేది, మరి అదే అయిపోయింది. ఇప్పుడు ఎక్కడున్నా? ప్రేమలో. ఆ ప్రేమలో. కొట్టేరా కోతి కొట్టుంటాడు కదా. అది సంగతి అర్థమైందా? నేను కొట్టదురా, తిట్టా కొట్టలేదురా అంటుంటే కుట్టుతుందా? నిజమే కుంటుతుంది. ఏం జరిగింది? దుర్మార్గుడా, నోరు లేని జీవం దాన్ని ఎందుకు కొట్టావురా? లేదు బావయ్య, నేను కొట్టాను, ఈ పోను తిట్టాను. అది అది యాక్ట్ చేస్తుంది దొంగ కుక్క. పాపం అది కాలు కింద పెట్టలేకపోతూ ఉంది, యాక్ట్ చేస్తుంది. ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే నా కూతురు ఇచ్చి నీ పెళ్లి చేయి రా హేమ. అయ్యయ్యో అయ్యో, ఇది ఎక్కడ తగు వచ్చి పడిందిరా బాబు? ఎందుకైనా అవుతావు? వెళ్ళకూడదు కదా. తిరిగా సార్ టెలిగ్రామ్. పార్వతి పార్వతి. ఏమండి? శేషయ్య బాబు గారికి చాలా సీరియస్ గా ఉందంటే టెలిగ్రామ్ వచ్చింది. అమ్మాయి. ఏమిటి బాబాయ్? ఏం లేదమ్మా, మీ నాన్నగారికి సుస్థిగా ఉందట. మరేం పర్వాలేదమ్మా,
వాళ్ళేదో గాబరా పడి టెలిగ్రామ్ ఇచ్చారు. మొన్న సందకి పిలవడానికి వచ్చినప్పుడు నిక్షేపంలో ఉన్నాం. ఇలా మాట్లాడుతూ కూర్చుంటే లాభం లేదు. అమ్మాయి సీత వెంటనే బయలుదేరు, అరగంటలో మెయిల్ ఉంది. మరి ఆయన చూస్తే ఊళ్ళో లేరు. వాడి కోసం చూస్తూ కూర్చుంటే ఎలా అమ్మా? అక్కడ పరిస్థితి ఎలా ఉందో ఏమో. అబ్బాయి రాగానే మేము పంపిస్తాం, వచ్చేటప్పుడు ఇద్దరు కలిసి వద్దురు కానీ. అమ్మాయి సామాన్లు అవి సర్దుకుని వెంటనే బయలుదేరు. పాప స్కూల్ నుంచి కూడా ఇంకా రాలేదు. వాడిని తీసుకెళ్లేదో ఏడుస్తారో ఏమో. వాడి సంగతి నేను చూసుకుంటాను. అయినా ఈ పరిస్థితిలో వాడిని అక్కడ తీసుకువెళ్ళడం కూడా మంచిది కాదమ్మా. అత్తయ్య నాకెందుకో భయం వేస్తుంది, కుడికను కూడా అదురుతుంది. ఏం భయం లేదమ్మా, నేను చెప్తున్నాను చూడు. నువ్వు వెళ్ళేటప్పటికి నాన్నగారు ఆరోగ్యంగా ఉంటారు. నువ్వు మాత్రం వెళ్ళగానే ఉత్తరం రాయమ్మా. అలాగే. అమ్మాయి టైం అవుతుంది పదమ్మా. అత్తయ్య మందులన్నీ మీ గదిలో అల్మర్లో పెట్టాను, వేళ ప్రకారం సుబ్బులు ఇస్తుంది, కాదనకుండా తాగండి. అలాగేనా, వెళ్తాను అత్తయ్య. బాబు నేను తంతగారి వెళ్ళొస్తాను. నీకు పరీక్షలు ఉన్నాయి కదా బాబు, ఎలాగోలా నేను రెండు రోజుల్లో తిరిగి వచ్చేస్తానే. ఇలా రామ్మా చూడు, రేపు మీ నాన్నగారు వస్తారు, మీ నాన్నగారు నువ్వు కలిసి కారులో వెళుతురు కానీ. ఈలోగా నువ్వు మాత్రం అల్లరి చేయకుండా బుద్ధిగా ఉండు. అత్తయ్య వాళ్ళు మరేమి కంగారు పడద్దని చెప్పండి, అన్ని సవ్యంగా ఉంటే వెంటనే తిరిగి వచ్చేస్తాను. అలాగే నాన్న వెళ్ళనా. కాన్వర్సేషన్ అంతా బాగా జరిగిందా? చాలా బాగా జరిగింది నాన్న. ఇదిగో మీకు ఉత్తర రామాయణం. ఓహో, నీకు నీ కోడలకు చీరలు. సీత సీత. లేదు నాయని, వాళ్ళ నాన్నగారికి సీరియస్ గా ఉందని టెలిగ్రామ్ వస్తే ఊరెళ్ళింది. ఎప్పుడు? నిన్న మెయిల్లో. మెడ్రాస్ మెయిల్లోనా? ఏమైంది నాయన? మాట్లాడినంత సార్ బాబు, మెడ్రాస్ మెయిల్కి యాక్సిడెంట్ జరిగింది. నా కోడలు నా ఇంటికి సురక్షితంగా వస్తే నీకు రతం చేసుకుంటావు తండ్రి. మాట్లాడు సీత. నేను నేను సీత, నీ ప్రసాద్ని సీత. ఆయన డిస్టర్బ్ చేయకండి డాక్టర్. ఆయనకేమి ప్రాణాపాయం లేదు. థ్యాంక్ యూ డాక్టర్. నా సీత నాకు దక్కితే అంతే చాలు డాక్టర్. గాయాలు మాత్రం బలంగా తగిలినాయి, త్వరలోనే ఆవిడ స్పృహలోనికి వస్తుంది. నాకు చిన్న రిక్వెస్ట్ డాక్టర్, నా సీత ఈ భయంకర వాతావరణాన్ని చూసి తట్టుకోలేదు డాక్టర్. ఆమెకు తెలివి వచ్చేలోగా మా ఇంటికి తీసుకుంటాను, పర్మిషన్ ఇప్పించండి డాక్టర్. డాక్టర్ సరే, థ్యాంక్ యూ డాక్టర్.
ఇక్కడెందుకున్నాను? మీరంతా ఎవరు? సీత. సీత, నా పేరు లలిత. ఏమిటిది? అయ్యో, ఏమిటమ్మా అలా మాట్లాడుతున్నా? డాక్టర్ బాబు, అమ్మ దగ్గరికి వెళ్ళి. పేరేంటి బాబు? అదేమిటమ్మా అలా అడుగుతున్నా? చూడండి, మీరందరూ నా కోసం ఎంతో శ్రమపడ్డారు, ఇక నాకు సెలవు ఇప్పించండి. అయ్యా డాక్టర్ గారు, ఏమిటిది? మీరేం గాబరా పడదు, ముందు మీరంతా అవతలకు వెళ్ళండి. మీరు విశ్రాంతి తీసుకోండి. డాక్టర్ గారు, నాకేమి లేదు, నేను బాగానే ఉన్నాను, నన్ను బడగబండి. కాదమ్మా, నా మాట వినండి, మీకు విశ్రాంతి చాలా అవసరం. ఇదెప్పుడు ఆలోచించబడ్డది? ఏమండి, మీరేదో చెప్పండి, నన్ను వెళ్ళనివ్వండి. సీత, నేను సీతను కాదండి, లలితను. సీత, సీత, వదిలే, నన్ను పిచ్చిది అని చెప్పి మీరంతా నాట మాట్లాడుతున్నారు, విడిచిపెట్టండి. సీత, సీత, నా మాట, నీకు విశ్రాంతి కావాలి, విశ్రాంతి కావాలి. చూడండి, యాక్సిడెంట్ వల్ల కలిగిన షాక్ నుంచి ఆవిడ ఇంకా తేరుకోలేదు. 2 రోజులు రెస్ట్ తీసుకునివ్వండి. ఏ పరిస్థితుల్లోనూ ఆవిడ అక్కడి నుంచి కదలకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే డాక్టర్. డాక్టర్, ఏం ప్రమాదం లేదు? నోనో, 2 రోజుల్లో తప్పకుండా బాగుపడుతుంది. అందరూ సీతాను పిలుస్తారేమిటి? చిత్రంగా ఉంది. నా పేరు లలిత కదా. తెల్లారిన తర్వాత వెళ్దు గాని లోపలికి రామ్మా. సీత, సీత, ఏమిటిది? ఇంటికి రావచ్చు, పద లోపలికి. సీత బాగుపడే మార్గం లేదా చెప్పండి డాక్టర్. ఆవిడ ప్రవర్తన అంతా చూస్తే మతి స్థిరం తప్పినట్టు. ఎందుకైనా మంచిది, ఒక మెంటల్ స్పెషలిస్ట్ ని పిలిపిద్దాం. మెంటల్ స్పెషలిస్ట్? అవును, డాక్టర్ రుక్మిణి అని విశాఖపట్నంలో ఒక ఆవిడున్నారు, ఆవిడ ఫార్మ్ కూడా వెళ్ళొచ్చు. అయితే ఆవిడ వెంటనే పిలిపించండి డాక్టర్. అలాగే, కానీ మీరులోగా కంగారు పడి ఆవిడ కంగారు పెట్టకండి. ఇలాంటి వాళ్ళతో ఒకటే పద్ధతి, వాళ్ళు ఏం చేసినా ఊరుకోవడం, ఏం చెప్పినా వినడం. జగమే మాయా బ్రతుకే
మాయా వేదాలలో సారమి నేను పక్క తాగుబోతుని నువ్వు పక్క తిరుగుబోతువి అది పక్క వదరుబోతు ఇది ఉట్టి యాక్టింగ్ అద్దంలో చూసి ప్రాక్టీస్ చేస్తున్నా నేను తాగాను అనుకున్నావా చూడు వింటో నువ్వు ఇలాంటి యాక్షన్ చేస్తా ఉంటాను నేను నీతో మాట్లాడే మాట్లాడను నాకు భయం వేస్తుంది చూడు పాతాళం వెళ్ళి ఒక సీడ్ యాక్ట్ చేస్తాను అప్పుడు జై పాతాళ భైరవి చండి చముండి ప్రసన్న రోహిణి ప్రసన్న మాం మంత్రాది దేవత ప్రసన్న కదా చెప్ప అమ్మని ఏం చేస్తుందిరా శోకం చేస్తోంది గురు ఎలరా కన్నె మొగ మెరుగుని ఈ మంకు మాంత్రికుని గుండెల్లో వలపు రేపి వసంతగానాన్ని పెంచిన రెబుల్పుల్ తలుచుకుంటే రాళ్ళని రబ్బల్ని కూడా వశం చేసుకోగానే నువ్వెళ్తే చూడవే నీ యాక్టివ్ బాగానే ఉంది కానీ నేను అడిగే ప్రశ్నకి సమాధానం చెప్పు చూద్దాం అడుగు దంచేస్తాం వయసు వచ్చేవారు బావా నీకెప్పుడు సినిమా పిచ్చే వర్డ్స్ వత్తు కవి పోనీ బుక్లెట్ ఎవరెవరు జరిగింది చెప్పు రాజరాజుగారి రామారావు గారికి సరే భూమధ్యరేఖ ఎక్కడ ఉంది చెప్పు అమలాపురంలో పుట్టి గోదావరి ఇది హైదరాబాద్ తేలింది ఏమిటా వంకాయ ప్రశ్నలు అయినా భూమధ్యరేఖ నీకెందుకు ఏ హీరో ఎప్పుడు పుట్టాడు ఆయన ఎన్ని పిక్చర్స్ యాక్ట్ చేశాడు ఎన్ని సిల్వర్ దుబ్బలు జరిగాయి అవి అడుగు ఊదేస్తావు సంగం పిక్చర్ కలదా రెడీగా ఉన్నావా బోలు రాధా బోలు సంగం పోగా క్షమించకయ్య ఇక నేను ఎప్పుడు పాను హేమతో మాట్లాడను బాగా చదువుకుంటాను సినిమాలు కళ్ళు వెంటే వాళ్ళు నాకే అక్కడికి నా మీద కోపం వచ్చింది నీ మీద నాకే కోపం నిజంగా మాకే చాలా మంచిది కదా హేమా అవును మా వదిన చాలా మంచిది బంగారు అది సరే కానీ మిమ్మల్ని ఒకటి అడుగుతాను చెప్తారా అయ్యో బంగారంగా అడుగు ఇంట్లో నీకు ఎదురే ఉంది అక్కయ్య మీ ఇద్దరికి సరిగ్గా కళ్ళు కనిపిస్తున్నాయి ఇంతవరకు బాగానే కనపడుతున్నాయి అయితే సరిగ్గా చూసి చెప్పండి నేను ఎవరిని నా పేరేమిటి అయ్యో బాబు చెప్పు సీతకేమి నోర్మి అందరికి ఓటే పిచ్చి నా పేరు లలిత అయ్యో కాదు అవును లలిత 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 అదేమిటి బాబా నువ్వు నోర్మి అదే చిత్తమ్మగారు మానసికంగా ఇప్పుడు ఎలా ఉంది అమ్మా సహిస్తోందా తల్లి నిద్రపడుతోందా అమ్మా ఎవరు బాబు మీరంతా ఎవరో చెప్పమంటే గుడ్లు మెటకరిస్తే గుట్టకలు మింగుతారే చెప్పండి ఎవరా నేను వ్యాసమూర్తినమ్మా మీరు పప్పు పులుసు చేస్తే ఏమిటి కుండెడు పులుసు తాగేవాణ్ణి నన్నే మర్చిపోయినారా తల్లి నేను వైకుంఠాన్నమ్మా నేను హయగ్రీవాణ్ణి మీరు వండిన వంకాయ కూర గుమ్మడికాయంత వేసుకొని గుట్టుప్పున మింగేసేవాణ్ణి జ్ఞాపకం లేదా తల్లి నేను కైలాసాన్ తల్లి అప్పడాన్ని కరకరానవ్వనేవాణ్ణి మీ పేరేమిటి నా పేరు చంటి బాబు అందరూ చంటి అని ముద్దుగా పిలిచేవారమ్మా శనివారం పూట భోంచేసేవాడు కాదు గుర్తుందా తల్లి తమరు కాల్చిన దెబ్బనట్లన్నీ ఒక్కడిని తినేవాడిని అలాగే ఇప్పుడే కాలుస్తానుండు అమావాస్య గురువారం అనురాధ నక్షత్రం చెప్పండి అందుకనే సీతమ్మ గారి ధోరణి మరీ ఎక్కువగా ఉంది ఉండదుటండి అందులోనూ ఇవాళ గురుడు అష్టమానికి వచ్చాడు మామూలు వాళ్ళకే మతిపోతున్నది ఇక పిచ్చి వాళ్ళ సంగతి సరే సరే ఏమన్నారు నాకు ఏమిటయ్యా మీ గోళ మీకు మతిందా లేదా అసలే ఆవిడికి మతిపోయి మాకు మతిపోతా ఉంది పండియ్యా పండి అబ్బులు నీకు లక్ష సార్లు చెప్పాను బిజినెస్ అలవా చెయ్యొద్దో అని ఇక మీద అలవా చెప్పు తమ్ముడు అక్కయ్యా
ఇప్పుడు ఏమన్నా నేను పిచ్చిదానే అవునకే నీకు పిచ్చి కాదు నాకు పిచ్చి వాళ్ళకి పిచ్చి సీతమ్మ గారు ఏం చింతకాయలు సుబ్బమ్మ గారు ఈ మందు తాగండి అమ్మగారు నేను తాగను కాదనకండి అమ్మగారు ముందు మీరు తాగితే ఇంకా పెద్దమ్మ గారికి బాధ్యత నీళ్ళు కలిపి ఇవ్వాలి ఏ ఆవిడకే రోగం ఆవిడకి పిచ్చేనా అదేంటి అమ్మగారు అట్టగంటారు తాగండి ఇలా ఇవ్వు నోడతీరు అమ్మగారు ఇట్టాగైతే ఈ మాయదారితో బెట్టా కుదురుతుంది ఎందుకు కుదరదు ఈ దెబ్బతో మీ అందరు రోగం కుదురుతుంది పద ఎక్కడికి అమ్మగారు యుద్ధభూమికి బయలుదేరుతున్నా పోలమ్మో పిచ్చి చాలా ముదిరిపోయినది ఏమిటా కూర్చో ఏం లేదు అమ్మగారు ఏం లేదు నోరెత్తావో గొంతు పిసికేస్తాం పద అయ్యా అత్తగారు అయ్యో నువ్వెందుకు వచ్చావు తల్లి మీకు బార్లీ నీళ్ళు కల్పిద్దామని సుబ్బులు కల్పిస్తున్నాయమ్మ కాదత్తగారు వాటి నుంచి ఇంట్లో ఉన్న వాళ్ళ సంగతి నేనే స్వయంగా చూసుకుంటాను ఏమత్తగారు ఇదే నిజమైతే అంతకంటే కావాల్సింది ఏముందమ్మా సుబ్బులు నవ్వుడా వెళ్ళు పదా తాగండి అత్తగారు మీరు తాకపోతే నా మీద ఒట్టు తాగుతానమ్మా నీ చేతులతో విషయం కల్పించినా తాగుతాను సీత నీకు మతి పోయిందన్న వాళ్ళకి మతి లేదు నిజం అమ్మా ఎందుకంటే డాక్టర్ ఎప్పుడో చెప్పాడు నాకు బార్లీలో పంచదారకు బదులు ఉప్పు కలిపి ఇవ్వమని అది కూడా నీకు గుర్తుంది చక్కగా కావలసినంత ఉప్పు వేసి కల్పించావమ్మా సుబ్బులు ఆ పురాణ శ్రోతలందరినీ వాళ్ళ భోజనాలకు పిలవై పాపం చాలా కాలం అయింది వాళ్ళకి వండి పెట్టి అవన్నీ ఇప్పుడు ఎందుకమ్మా పర్వాలేదు అత్తగారు పని పాట లేక నా చేతులకి ఏం తోచటం లేదు నీ ఇష్టం అలాగే కానీ ఇన్నాళ్ళు సుబ్బరమైన తిండికే మనవాచం ఒక శుభవార్త ఈ రోజు వంట మా కోడలే చేసింది అలా దిక్కులు చూస్తారే తినండి తినండి అసలు తమరేముంది తినండి పాపం ప్రాణం విడిచిపెట్టే వరకు శేషయ్య గారు సీతా సీతాని కలవరిస్తూనే ఉన్నారు ఏం చేస్తాం అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి అంతేలేండి ఇంతకీ ఆ తండ్రి కూతుళ్ళు కలుసుకునే యోగం లేదు చూడండి ప్రసాద్ గారు శేషయ్య గారు చనిపోతూ తన తదనంతరం యావదాస్తి తన కుమార్తె అయిన సీతమ్మ గారికి చెందేలా వీలునామా వ్రాశారు ఆమెతో ఈ విషయం చెబుదామనే వచ్చాను ఈ పరిస్థితుల్లో సీతకి విషయం తెలియనివ్వడం అంత మంచిది కాదనుకుంటా అయితే ఈ వీలునామా మీ దగ్గరే ఉంటుంది అలాగే నాకు సెలవు తెలుసు అదేమిటి ఉగాది పండుగ రోజున అంతా అలా దిగాలు పడి కూర్చున్నారే ఈ సంవత్సరం మాకు ఉగాది క్రితం ఉగాది రోజు కొడుకు నెత్తుకుని లక్ష్మీదేవిలా తిరుగుతూ వీళ్ళంతా ఆనందమయం చేసింది మా సీట్ ఇప్పుడేమైంది అంతా అయోమయంగా ఉంది అయినా పండగ మాత్రం మానకూడదు పైగా మన మధుబాబు పుట్టినరోజు కూడాను అతని ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధుల కోసమైనా ఏదో కొద్దిగా పండగ జరిపి అతన్ని ఆశీర్వదించటం మంచిది పోనీ సింపుల్ గా జరిపించేద్దాం మామయ్య పార్వతమ్మ మీ కోడలికి ఎలాగుంది ఏం చెప్పేదమ్మా అలాగే ఉంది లక్ష్మీదేవి లాంటి పిల్లకి ఎక్కడి కారం వచ్చి పడిందే వీణ వాయిస్తుంటే సరస్వతీదేవిలా ఉండేది ఎంత మార్పు ఏం చేస్తాం మీరంతా ఉండండి అమ్మా సాంబోలాలు తీసుకుని వెళుతురు కానీ
ఏదైనా తెలియకడుగుతాను పేరమ్మోదనా, సీతకి ఎన్ని మందులు ఇప్పించినా తగ్గదేమిటి? సీతకి పిచ్చి పట్టి పిచ్చి కాదు, ఏ కోసమో పట్టుకుంది. మా పింతన్ని సౌత్ కూతురు లేదు, దాంతో ఇలాగే పడ్డానమ్మా బాధలు. నేను పడ్డానమ్మా, మా వదిలి గారి పింతన్ని మేనత్త కూతురు రత్నం లేదు, దానికి ఇలాగే పిచ్చి పట్టింది. ఇంకా నయం, ఆవిడ కనపడ్డ వాళ్ళందరినీ కొరికి పారేసి. నిజమేనా పేరక్క? అవునమ్మా. నువ్వు అమ్మలక్కలందరూ వచ్చారు, వడ్డించొద్దా వాయనాలు. ఇప్పుడేమి వద్దులే అమ్మ, పోనీ వీడు తీసుకుని పాడమన్నారా? సుబ్బులు వీడు తీసుకురా. అమ్మగారు బయటపడ్డే అట్టగానే అమ్మగారు. అయితే పేరమ్మ గారు, ఇంతకీ నాకు పెట్టిన పిచ్చా? లేదమ్మా. మరి భూతమా? మాట్లాడవే. నిన్ను గురించి కాదమ్మా, ఇంకా మేము వెళ్ళొస్తాం. సీతమ్మండి, పాట వినకుండా పోతే భూతం పట్టుకుంటుంది, కొందరు కొరికేస్తుంది. కూర్చోండి అట్లాగే. అచ్చా నేరకపోయి వచ్చా. కూర్చోండి. అమ్మా సీత, ఏమిటమ్మా ఇది? సుబ్బులు లోపలికి తీసుకెళ్ళు. పగండి అమ్మగారు, భూతం పట్టిందట. భూతం పని పట్ట లేకపోతే సార్. ఈ గుడి పెడితే మమ్మ డబ్బు నేను అవుతుందా? ఓ, ఇది జంగమదేవర ప్రసాదం. చిత్తశుద్ధితో చిరికడ తీసి నొసటను పెడితే గాలి, ధూళి, దడుపులు, జబ్బులు అన్ని నయమవుతాయి. హరహర మహాదేవ్, శంభో హరహర మహాదేవ్. Oh!
అమ్మా సువర్ణ సుందరి ఇలవేలుపు
లవకుశ ఎన్నిసార్లు చూశానో చెప్పడానికి వీలేదండి. లవకుశలో అర్థం సీతమ్మి. అదంతా మీ అభిమానం ఆయన. మీరు సక్కుబాయి తీస్తున్నారట కదా, మీ పిక్చర్ రిలీజ్ అయితే చూసి నా అభిప్రాయం రాస్తారండి. చాలా సంతోషం. వస్తానమ్మా. నమస్కారం సార్. మిమ్మల్ని చూడడానికి వచ్చాను సార్. మీరు యాక్ట్ చేసిన ప్రతి పిక్చర్ చూస్తుంటాను సార్. పాతాళ సరివి, బంగారు పాప, నాది ఆరు జన్మ, అన్ని సినిమాలు చూశాను సార్. బ్రహ్మాండం సార్. మళ్ళీ ఎప్పుడు చూస్తూ తీస్తారు సార్? కొంత టైం పడుతుందా సార్? మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉందండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అవునండి, యాక్టింగ్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. వెరీ గుడ్. ఏమండి, మీరు పిక్చర్స్ లో డైలాగ్స్ చెప్తుంటే పాట పండేటట్టుందండి. మరీ పొగిడేస్తున్నారే సార్. మీరు ఏ క్యారెక్టర్ అయినా దంచి పాయిస్తారు సార్. మహామంత్రి సింహరస్ లో లాస్ట్ సీన్ అద్భుతంగా నటించారు సార్. నేను ఏడ్చాను సార్. మీ అక్కడ చూడండి సార్. సార్ విడిగా కుర్రాళ్ళగా ఉన్నారు, సినిమాను ముసలి వేషాలు వేస్తారని సార్. చెప్పంటావా? ముసలి వేషాలు అయితేనే నా ఒంటికి బాగుంటాయని, ఆరోగ్యకరంగా ఉంటాయని నీలంకారం కట్టున్నారయ్యా. సార్ మీరు ఒక యంగ్ క్యారెక్టర్ తప్పకుండా వెయ్యాలి సార్. అలాగే వెళ్దాం. కానీ ఒక షరతు, డ్యూయట్ సాంగ్స్, రాక్ అండ్ రోల్ డాన్స్ కొట్టకూడదు. ఆర్యభట్టలు పురాణ సినిమా చూసిన తర్వాత నా అభిప్రాయం తెలుపుతూ మీకు ఒక లెటర్ రాశాను. అది అందిందా అండి? కొన్ని వేల సార్ వస్తుంటాయి. మీ ఫోటో కూడా ఒకటి ఇవ్వండి. అలాగే. మీ ఆట కాస్ కావాలి సార్. ఒక్క నిమిషం లేట్ అయితే మిస్ అయిపోయేవాడి సార్. అవును, కాల్సి టైం అయిపోయింది. ఏ పిక్చర్ షూటింగ్ సార్? ఆకాశరామ్. అయితే చూడాలి సార్. మీరు సోషల్ గేటప్పుడు చాలా చక్కగా ఉంటారు సార్. శాంతి నివాసంలో చాలా ముచ్చటగా ఉన్నారు. మీరు ఎందుకు సోషల్ పిక్చర్లు ఎక్కువ యాక్ట్ చేస్తారు? మేము ప్రయత్నిస్తూనే ఉన్నాం, కానీ ప్రొడ్యూసర్లకు ఇవే లాభసాటిగా ఉన్నాయి. మీరు పిక్చర్స్ అంత కామిక్ గా ఉంటారు, విడిగా అంత సీరియస్ గా ఉన్నారే సార్. షూటింగ్ బాగున్నారు బాబు. సార్ 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 పేరేనా సార్? థ్యాంక్ యూ సార్. ఏం చేయో, భయపడకండి. నమస్కారం అండి. నమస్కారం, కూర్చోండి. నో ఫైట్ అయితే మూగ మనసుల్లో మీరు చాలా హుషారుగా చేశారండి. గోదారి గట్టుంది, గట్టు మీద జట్టుంది. మీరు చాలా బాగా పాడుతున్నారే. మీరు హిందీ పిక్చర్స్ లో యాక్ట్ చేయడం కూడా మా అందరికి చాలా గర్వకారణం అండి. చాలా థ్యాంక్స్. మీరు ఇప్పుడు ఏ హిందీ పిక్చర్స్ లో యాక్ట్ చేస్తున్నారండి? తోడు నీడ లేదండి, అది రిష్టే నాతి అని హిందీలో తీస్తున్నారు, దానిలో యాక్ట్ చేస్తున్నా. ఉండం మరి అవి అలా చేయకు. ఏమండి, మీలో పద్మనాభం గారి పోలికలు ఎక్కువ కనిపిస్తున్నాయి. సినిమాలో ప్రయత్నించలేదా? ప్రయత్నిద్దామని వచ్చానండి. మీ ఆటోగ్రాఫ్ ఒకటి ఇవ్వండి. అలాగే. ఇదేమిటండి? ఉడతండి, కేరళలో ఉన్నాను. ఉడతా? ఏం చేయదు, ఎత్తుకోండి. ఏమండి ఇది కొరుకుతోందండి. అమ్మో భలే ఉడుతండి ఇది. ఎవరో మిమ్మల్ని చూడడానికి వచ్చాను సార్. ఎందుకు ఏ నవ్వుతావు సార్? మీరు సినిమాలో కనపడితే క్లాస్ గురించి నవ్వుతారు సార్. ముందు నవ్వి నవ్వి చేస్తున్నారు. పాదాలు నవ్వి సార్. అదే నవ్వేనా చెప్పు, చెప్పిన నవ్వయ్యా. మీ యాక్టింగ్ వండర్ఫుల్ సార్. సార్ నాకు బ్యాటర్ వేయాలనుంది, నేను పనికొస్తాను సార్. ఓ అందరూ పనికొస్తారు, కాస్త ఒడు తగ్గించుకో. మామగారు పోయారట? అవునండి. లీడర్ వీలునామా ఇచ్చి వెళ్ళాటగా. అవును. చూశారా,
పోతూ పోతూ ఆస్తి అంతా సీత పేరు రాసి నాకు మోచే చూపించిపోయాడు. ఇప్పుడు నా గత్యం కావాలి, మీరే చెప్పండి. అందుకనే సీతైనా నా విషయంలో ఏదో ఒక ఏర్పాటు చేస్తుందని ఆస్తి వచ్చా. అలాగే కానీ ఇప్పుడు ఏ సీతకు మతి స్థిమితం లేదు. అందుకే తండ్రి గారు పోయారన్న విషయం కూడా మీకు తెలియదు. ఈ సమయంలో మీరు కనిపించి ఆస్తి విషయం మాట్లాడటం అంత మంచిది కాదనుకుంటా. ఆ తర్వాత నెమ్మదిగా చూసుకో. వీల్లేదు, ఆవిడ విషయం ఏమిటో ఇప్పుడే తెలుసుకోవాలి. జగన్నాథం, ఏమిటా మూర్ఖత్వం? వీల్లేదని చెప్తుంటే నీ కదూ. అంతా నాకు తెలుసు. ఆస్తి కాజేయాలని మీరంతా కలిసి నాటకం ఆడుతున్నారు. అందుకే నన్ను సీతను చూడనివ్వకుండా అడ్డు పెడుతున్నారు. ప్రసాద్ గారు, అందరూ నీలాగే డబ్బు కోసం బతుకుతాం లేదు. ఇలాంటి మాటలు చాలా విన్నావు లేని. ముందు నా విషయం తెలుసుకొనివ్వండి. అనవసరంగా గొడవ చేయక వెళ్ళు. సీతను కలుసుకుందే నేను ఇక్కడి నుంచి కదలను. నా మాట విని మర్యాదగా బయటికి వెళ్ళు. వెళ్ళకపోతే మెడబెట్టి గెంటిస్తాను. ప్రసాద్, సరే ఎన్నాళ్ళు ఇలా సీతను దాస్తావో నేను చూస్తాను. ఏ పరిస్థితుల్లోనూ కావడానికి వీల్లేదు. ఏమిటి, సీతల భార్య కాదు? పిచ్చిగా అంటున్న మాటలు నమ్మి మీరు కూడా పొరపాటు పడ్డారన్నమాట. కాదు, ఈవిడ మీ భార్య రూపంలో ఉన్న మరో ఆవిడ. డాక్టర్, ఇట్ ఇస్ ఇంపాసిబుల్. ఇంపాసిబుల్ కాదు, మనిషిని పోలిన మనుషులు ఉంటారు. కావచ్చు, కానీ ఆమె నా భార్య కాదనడానికి మీ వద్ద ఉన్న ఆధారాలు ఏమిటి చెప్పండి. మీరు చెప్పిన ప్రకారం మీ భార్య సీత ఒక బిడ్డ తల్లి, పైగా యాక్సిడెంట్ కు ముందు గర్భవతి అని కూడా చెప్పారు. కానీ ఈ అమ్మాయి గర్భవతి కాదు, ఇంతకు ముందు ఎప్పుడు తల్లి కాలేదు. అంతేకాదు, ఆమె ఇంతవరకు సంసార జీవితం కూడా ఎరగదు. అవివాహిత. అందుచేత ఆమె మీ భార్య సీత కాదు. ఆమె సీత కాదా? నా సీత కాదా? మరి సీత ఏమైంది? ఎక్కడుంది సీత? సీత అటు చూడు. నా ఫోటో ఎక్కడెలా ఉంది? అది నీ ఫోటో కాదమ్మా, ప్రసాద్ గారి భార్య సీత. సీత, ఆశ్చర్యంగా ఉందే. వీళ్ళంతా నేను సీతే అనుకుని ఎందుకు పొరపాటు పడ్డారో ఇప్పుడు అర్థమైందిగా. వెళ్ళొస్తానమ్మా. మిస్టర్ ప్రసాద్, వెళ్ళొస్తానండి. ఈ పొరపాటుకు కారణం నువ్వు. ఇన్నాళ్ళు నా సీత రూపంలో నన్ను నమ్మించి భ్రమింపజేశావు. చెప్తా, చిన్నప్పుడే మా నాన్న అమ్మ పోయారు. అనాథగా ఉన్న నన్ను నా మేనమామ ఆయన భార్య చేర తీసి పెంచి పెద్ద చేశారు. కాదు, హాయిగా ఆడుతూ పాడుతూ తిరగవలసిన వయసులో సుఖమనేది తెలియక దినదిన గండంగా బ్రతికాను. ఇలా ఉండగా భగవంతుడు నాకు ఆశాకిరణం చూపించాడు. ఆ ఊర్లోనే రమేష్ అనే సంపన్నుడు నన్ను ప్రేమించాడు. పెళ్లి చేసుకుని నా జీవితం ఆనందమయం చేస్తానని ఎన్నో బాసలు చేశాడు. కానీ ఈలోగా నన్ను పెంచిన ఆ దయామయులు 10,000 రూపాయల కోసం ఆశపడి నన్ను ఒక తాగుబోతు వ్యసనపరుడు అయిన రౌడీకిచ్చి పెళ్లి చేయాలని నిశ్చయించాడు. వెంటనే ఈ విషయం రమేష్ వద్దకు వెళ్లి చెప్పాను. రమేష్,
మీ నాన్నగారితో మన విషయం మాట్లాడావా? మాట్లాడడం పోట్లాడడం అన్నీ అయ్యాయి. అంటే మీ నాన్నగారికి నేను నచ్చలేదా? ఆయనకు నచ్చంది నువ్వు కాదు లలిత, నీ పేదరికం. తనకు కాబోయే కోడలు కనీసం ఒక 25,000 వెంట తీసుకురావాలని మా నాన్న ఆశ. ఆయన మాట కాదని నిన్ను పెళ్లాడితే ఆస్తిలో చిల్లిగవ కూడా ఇవ్వను పొమ్మన్నాడు. పోనీ రమేష్, ఆ ఆస్తి లేకపోతే మనం బ్రతకలేమా? మనమే కాదు, ఈ ప్రపంచంలో డబ్బు లేకపోతే ఎవ్వరూ బ్రతకలేరు. అయినా అంత విలువైన ఆస్తిని వదులుకోలేనంటాం. అది కాదు లలిత, నా పరిస్థితి కూడా కాస్త ఆలోచించు. ఈ ఆలోచన నీకు ముందే ఎందుకు లేకపోయింది? నేను పెద్దానని నీకు తెలియదా? తెలిసి నాకెందుకు ఆశలు కల్పించావు? ప్రేమించానన్నా, నేను లేనిదే ఒక్క క్షణం కూడా బ్రతకలేనన్నా. నీ మాటలన్నీ నిజమేననుకున్నాను. ఈ లోకంలో నన్ను ఆదరించే వ్యక్తి ఒకరున్నారని పొంగిపోయాను. కానీ నువ్వింత పిరికి వాడవని కల్లో కూడా అనుకోలేదు. లలిత, ఆవేశపడు, నా మాట విను. ఇక నువ్వేం చెప్పక్కర్లేదు. మీకు కావలసింది డబ్బు, ఆ డబ్బుతోనే సుఖపడండి. కానీ ఇక మీదైనా జీవితాలతో తెలగాట వాడకండి. లలిత, లలిత, ఏవే ఎక్కడికి వెళ్ళావే? తెల్లారితే పెళ్లి ముహూర్తం పెట్టుకుని ఊరి మీద బలాదోరు తిరుగుతున్నావు. మామయ్య, నేను పెళ్లి చేసుకోను. ఏ, ఎందుకు చేసుకో? ఏమే, నీ పాడుపాతకు ఇంతకంటే మంచి సమలం వస్తుందా? అత్తయ్య, నిజం చెప్పు, నేనే నీ కూతురునైతే ఈ పెళ్లి చేస్తావు? 10,000 రూపాయలు కాసుపడి ఆ తాగు బతికిచ్చి కొట్టుకొస్తావా? ఇదిగా నువ్వు అరిసి గింజుకున్నా సరే ఈ పెళ్లి జరిగి తీరాల్సిందే. అలా జరిగితే మీరు నా శవాన్ని చూస్తారు. దీని వ్యవహారం అంతా చూస్తే కొంప ముంచేటట్టుంది. ఏసింది దీని పని ఇట్లా కదే. ఎక్కడ చూసినా చెడు తప్ప మంచి లేదు. ఇకనైనా నాలాంటి అభాగ్యులను ఎప్పుడూ పుట్టించుకు. ఇది నీ సృష్టికే కళంకం. తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. కళ్ళు విప్పేసరికల్లా ఇక్కడ మంచం మీద ఉన్నాడు. అదే రైలు ప్రమాదంలోనే ఉండటం వల్ల సీతవు నువ్వే అనుకుని పొరపాటు పట్టడం జరిగింది. జరిగిందేదో జరిగిపోయింది, ఇక నాకు సెలవు ఇప్పించండి. లలిత, ఇదిగో చూడు, పొరపాటు నువ్వు ఇక్కడికి వచ్చినట్టు సీత కూడా ఎక్కడ ఉండి తీరాలి. ఎక్కడున్నా సరే నా సీత నేను వెతికి తెచ్చుకుంటా. అంతవరకు నువ్వు నా సీతగా నటించాలి. ప్రసాద్ గారు, ఏమిటి విపరీతమైన కోరిక? అపార్థం చేసుకోకుండా నా మాట వినలేదు. గుండె దెబ్బతో బాధపడుతున్న నా తల్లి, హఠాత్తుగా నీవు కోడలివి కావని తెలిస్తే ఏమవుతుందో కొంచెం ఆలోచించు. అమ్మా అమ్మా అని అహర్నిశలు కలవరించే నా బాబు తల్లి దగ్గర లేనిది బ్రతకడంటున్నాడు డాక్టర్. ఈ పరిస్థితుల్లో తల్లి రూపమైనా కనిపించకపోతే నా మధు నాకు దక్కుతాడా? లలిత, లలిత, ఇప్పుడు 2 నిండు ప్రాణాలు నీ చేతుల్లో ఉంది. నా కుటుంబ భవిష్యత్తే నీ మీద ఆధారపడి ఉంది. కాదనుకు లలిత, ఇక్కడున్నంత వరకు నీ మనసు కష్టం కలిగించే పని ఏదీ జరగదని ప్రమాణం చేసి చెప్తున్నా. నీ మేలు ఈ జన్మలో మర్చిపో, కానీ రహస్యం మాత్రం మనలోనే ఉండాలి.
బాబు రా బాబు రాను లేదు బాబు నిన్ను నేనేమి అన్నా అవునా నిన్నేమి అమ్మాయిని పిలవచ్చా అలాగే పిలువు బాబు నేను మీ అమ్మను కదా బాబు బాబు లే బాబు ఇది తీసుకో లే శ్రీరామచంద్ర ప్రభు ఇన్నాళ్లకు నీకు దయ కలిగిందా సీత అత్తయ్య ఎన్నాళ్ళకు విన్నాను అమ్మాయి పిలుపు ఏమండి విన్నారా మన చేత డబ్బు నయమైందండి బాబు దగ్గరకు తీసుకుంది ఇక వాడికేం భయం లేదండి వాడికేం భయం లేదు అంతేకాదు పార్వతి మన ఇంటికే వెలుగొచ్చింది మన ఇంటికే వెలుగొచ్చింది పార్వతి సీత అవును సార్ ఆ పేరు ఎక్కడా లేదండి చూడండి మీ భార్య గారి ఫోటో ఏదైనా ఉంటే వివరాలతో సహా వెంటనే రాసి పంపించండి దర్యాప్తు జరిపిస్తాను అలాగే చూసినారా బాబు సీతమ్మ గారు నిద్ర వారాలు మానేసి సేవ చేయబట్టే బాబుని తొందరగా కోలుకున్నారు రాకపోతే అన్ని మందులకి ఇంజక్షన్లకి తగ్గుతుంది అయితే మా సీతమ్మ తల్లిది అమృత అబ్బులు ఆ రూమ్ లో టించర్ ఐడి ఉంది పట్టుకురా అయ్యో బాగా తగ్గింది పర్వాలేదండి సుబ్బులో త్వరగా రామ్మ ఏమిటి విశేషాలు ఆ ఫుట్బాల్ ఫిలిమ్స్ అబ్బా ఏమంటున్నాడు అదే కాల్ షీట్లే కొన్ని తకరారుగా ఉన్నాయి నేను చాలా బిజీగా ఉన్నాను డోంట్ డిస్టర్బ్ అతను ఇండస్ట్రీ చెప్పాడే
థాట్ వచ్చిందా సార్? హీరో వచ్చారా? వచ్చి అరగంట అయింది సార్. నాకు థాట్ వచ్చి గంట అయింది, పోయి పిలు. ఏలే పోయి పిలు సార్. గవర్నమెంట్ ఎక్కువ బాధ్యత తీసుకోవాలి కదా. షార్ట్ రెడీ సార్. షార్ట్ రెడీయా? ఎస్ ప్లీజ్. మీరు కూర్చోండి అమ్మా. రండమ్మా. నువ్వు కూర్చోమ్మా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్. ఈ సీన్ లో మేము ఏం చేస్తాం? మీరు ఏడుస్తారు. దీనికి ప్రీవియస్ సీన్ ఆడియన్స్ ఏడుస్తారు. అప్పుడు ఆడియన్స్, ఇప్పుడు మీరు. ఈ సీన్ ఏమిటి అసలు చెప్పండి. ఏమి లేదు. ఉంది అర్ధరాత్రుడు, అమావాస్య, గుడ్ల గోపులు, గోప నక్కలు. ఎలా చెప్పండి? వెరీ గుడ్, వెరీ గుడ్. అర్థమైందా? ఇదంతా రీ రికార్డ్ పెట్టుకుంటాం. డైరెక్ట్ ఎవరు? నేనే నువ్వా? సారీ చెప్తావా? చెప్తావా? పోతానయ్యా. ఉన్నదే ఈ కంపెనీ ఒకటి. ఈ కంపెనీ వదిలితే నాకు ఇంకేముంది? కమాన్, కమ్ టు ది పాయింట్ ప్లీజ్. జానీ, yes. ఈ పక్క నుంచి వస్తున్నా. టెలి ఫ్రమ్ ది లెఫ్ట్ ఆఫ్ ది కెమెరా. yes. జానీ ఈ పక్క నుంచి. yes. సోనీ ఈ పక్క. లేదు, పోరా. ఈ పక్క నుంచి వస్తుంది. ఓహో, ఇక్కడ నుంచి. సోనీ ఈ పక్క నుంచి వస్తుంది. జానీ ఈ పక్క. జానీ సోనీని చూస్తాడు. సోనీ జానీని చూస్తుంది. హలో, ఇక్కడ చూడండి. ఎందుకు నవ్వుతున్నావు? ఎందుకు నవ్వుతున్నావు? ఐ వాంట్ నేచురాలిటీ. సీరియస్ ఈనమ్మా, బి సీరియస్. నీకు దుఃఖం పొంగుస్తుంది. నాకు ఏడుపు రావట్లేదు సార్. ఆపులు చూస్తావు, ఎలా ఏడుస్తావు? ఏమి తాగకుండా నేను ఏడుస్తాను చూస్తావా? ఇలా నిలబడు. సిగసం చూద్దామా? నా పక్కనే నిలబడు. నా ప్రాణంకి పోరా. చూద్దామండి. ఐఎమ్ రెడీ. నేను సోని. ఏమి సార్ అవలం చుండిపోయారు? ఉందమ్మా, ఉంటమ్మా, నేను దుఃఖం తెచ్చుకుంటున్నాను. జానీ, సోని సార్. డోంట్ డిస్టర్బ్ ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ సార్, కమా. ఎస్, ఐఎమ్ రెడీ. జానీ, సోనీ, జానీ, సోనీ, జానీ, 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 జానీ. సార్, సార్, డైరెక్టర్ గారు, డైరెక్టర్ గారు. ఇంతేనా ఇంకేమో డైలాగులు ఉన్నాయి? చెప్పండి. ఏమిటది? మీ తర్వాత ఏం జరుగుతుంది? ఇలాగే పుట్టలోంచి పాము వస్తుంది. పోరా, పోయి పాము పట్టుకుందా. డైరెక్టర్ గారు, డైరెక్టర్ గారు, మా అమ్మాయికి పాము అంటే చాలా భయం అండి. ఒక అట్ట పావుని తీసుకుని రమ్మని చెప్పండి. అలాగే తల్లి, అలాగే. డైరెక్టర్ గారు, ఈ పిక్చర్ ఎప్పుడు ఫినిష్ అవుతుంది? తినండి, ఇలా తింటే ఎలా ఫినిష్ అవుతుంది? ఆయన ఎప్పుడు అంతేలేమ్మా, నువ్వు కూర్చో. కమా, దిస్ ఇస్ అ సీరియస్ సీన్, డోంట్ వేస్ట్ మై టైం. ఈ సీన్ నువ్వు బాగా ఏడవాలి. ఏడుస్తావా? ట్రై చేస్తా. నో ట్రైయింగ్ బిజినెస్, ఐ వాంట్ నేచురాలిటీ. కంటకి పోయే మీరే రావాలి సార్. అదే అదే. ఇప్పుడు జానీ, సోనీ ఇద్దరు క్లోజ్ నిలబడ్డారు. క్లోజ్ అంత క్లోజ్ వద్దు, చాలు, నిలబడ్డారు. అప్పుడు పావు వస్తుంది. అరే పావీరా, ఈ పావుని ముందు నువ్వు చూసావు, కరెక్ట్? మళ్ళా నోరు తెరిసావు. అది తర్వాత గట్టి అరిచావు. నేనే అనుకున్నాను, నువ్వే చేసావు. ఇది నా ఐడియా. దాని మీద పడాలని నేను అనుకున్నావు, నువ్వు పడ్డావు. అప్పుడు ఈ పావు అర్ధరాత్రులు అమావాస గుంటలు సార్, ఈ సౌండ్స్ అన్ని రీ రికార్డింగ్ లో వేద్దాం అన్నారు కదా సార్. వేస్తా, వేస్తా. రీ రికార్డింగ్ దాకా నేను ఉంటా, ఇప్పుడే పోతాను. నేను ఉంటాను. అబే, ఎవరు పని రాజీ? నేనే సార్. మీరు నేచురాలిటీ కావాలన్నారని తెచ్చాను. తెస్తే నా చేతికి ఇస్తావా? తెరిస్తే సత్యవాడిని. నేను చేస్తే ఈ పిక్చర్ ఎవరా డైరెక్ట్ చేసేది? నువ్వు చేస్తావా? చేయరా? వద్దురా. ఈ కంపెనీ ఒకటేరా నాకు. పావును పుట్ల పెట్టు. రెడీ ఫర్ ప్లే. ట్వంటీ సిక్స్ బై ఫోర్ రైసాన్. సోనీ, జానీ, సోనీ, జానీ, సోనీ, జానీ.
అయ్యో అయ్యో నిన్ను బాబు పాడేసింట సోని సోని నన్ను విడిచిపోయావా సోని నన్ను విడిచిపోయావా ఇది పావు కాదు ఇది పావు కాదు సంఘం అనే కాల సర్పం అండపిండ బ్రహ్మాండ రేఖ మీద మనల్ని వేరు చేయలేదు సోని సోని నేను కూడా నీతో వస్తుందా నీతో వస్తుందా సోని 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 బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్రహ్మాండంగా చేశారు సార్ బ్రహ్మాండంగా చేశారు ఏమంటాడు అదే రేపు డ్యూయట్ సాంగ్ అవుతారు పెట్టుకుంటా అంటున్నాడు సార్ నేను వస్తానండి నెక్స్ట్ సీన్ ఆలోచిస్తున్నారు గట్టిగా నేను వస్తాను మా ఊరు మదరాసు నా పేరు రామదాసు మా ఊరు మదరాసు నా పేరు రామదాసు తమ్మని నీ పోజు కవ్వించే ఈ రోజు తమ్మని నీ పోజు కవ్వించే ఈ రోజు మదన పడి మనసు చెడి వచ్చానే అమ్మాయి మా ఊరు మదరాసు నా పేరు రామదాసు మా ఊరు బొంబాయి నా పేరు రాధాబాయి మా ఊరు బొంబాయి నా పేరు రాధాబాయి ఏమిటి నీ గాథ ఏ మాత్రం నీ హోదా ఏమిటి నీ గాథ ఏ మాత్రం నీ హోదా ఆ విషయం ఆ వివరం చెప్పబోయే అబ్బాయి మా ఊరు బొంబాయి నా పేరు రాధాబాయి మీద కార్లున్నాయి బ్యాంకులు డబ్బులున్నాయి రోడ్ల మీద కార్లున్నాయి బ్యాంకులు డబ్బులున్నాయి దేవుడిచ్చిన కాళ్ళున్నాయి చూడ్డానికి కళ్ళున్నాయి మన బింకం మన పొంకం తెలిసిందా అమ్మాయి మా ఊరు మదరాసు నా పేరు రామదాసు మా ఊరు మదరాసు నా పేరు రామదాసు బస్సుంది పబాం పబాం ఉండను ప్లాట్ఫారం ఉంది ఊరు తిరగ బస్సుంది ఉండను ప్లాట్ఫారం ఉంది గడుపు నింద నీరు తాగ కార్పొరేషన్ ట్యాప్ ఉంది ఏమున్నా లేకున్నా మిన్నయైనదొకటుంది మిన్నయైనదొకటుంది ఏముంది ప్రేమించే హృదయం ఉంది అదే నాకు కావాలి ఇక్కడ నన్ను ఏలాలి
అబ్బాయిని అమ్మాయిని ఇద్దరినే కనాలి, అబ్బాయిని అమ్మాయిని ఇద్దరినే కనాలి. హ్యాపీగా తాపీగా బ్రతుకు పరుగు తీయాలి, బ్రతుకు పరుగు తీయాలి. మా ఊరు మదరాసు, నా పేరు రామదాసు. మా ఊరు బొంబాయి, నా పేరు రాధాబాయి. సీత గారి సమాచారం ఏమైనా తెలిసిందండి? లేదు లలిత, ఇంకేం తెలియదు. ఫోటో పంపించి దర్యాప్తు చేయమని రైల్వే అధికారులను కూడా కోరారు. ఇదిగో అబ్బాయి, నా దగ్గర ఏం దాచకు, మీ ఇద్దరు వ్యవహారం కనిపెడుతూనే ఉన్నాను. అయినా ఒకరికొకరు అంటి అంటబడి తిరుగుతున్నారు, కీసులాడుకున్నారా ఏమి? అదే లేదమ్మా. ఏ సీత? అవునవును, మాకేముంటుంది? ఏమిటో అవునవును, వాడు చూస్తే రోజు రోజుకి అదో మాదిరిగా ఉంటున్నాడు. లేదమ్మా, ఏమీ లేదు, నేను బాగానే ఉన్నానమ్మా. నా మాట అబద్ధమైతే నీ పెళ్ళాన్ని అడుగు. అమ్మా ఉండు నువ్వు. ఏం సీత, ఇది వరకు వాడు ఇలాగే ఉండేవాడా? మాట్లాడవేమే. మీకు తెలియదే ఉందండి అబ్బాయి, మీ ఇద్దరు కలిసి నాలుగు రోజులు ఎక్కడికైనా తిరిగి రాకూడదు. ఏ పానకాల స్వామి ఆలయానికో వెళ్ళిదండి, నేనేం అనుకోనులే. అయ్యో నామతి మండ, ఇంతకీ వచ్చిన పని చెప్పడం మర్చిపోయాను. వచ్చే ఏకాదశి నాడు మీ దంపతులిద్దరూ కలిసి సత్యనారాయణ వ్రతం చెయ్యాలి. నువ్వు ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు సత్యనారాయణ స్వామికి మొక్కుకున్నాను, ఆ స్వామి దయవల్లే ఈ ఇంటి దీపం నిలబడింది, నా కోడలు నాకు దక్కింది. అందుకని ఇంకేం ఆలస్యం చేయకుండా వెంటనే వ్రతం చెయ్యాలమ్మా. లలిత, అమ్మన్న మాటలకు నీకేమైనా బాధ కలిగిందా? లేదండి. పాప కోడలంటే ఆమెగారికి ఎంత ఆప్యాయత. నమస్కారం. నమస్కారం. ఏమి తెలవచ్చారు? కూర్చోండి. ఈ నెల 15వ తారీఖుని మా స్కూల్ వార్షికోత్సవం జరుగుతున్నాం, ఆ ఫంక్షన్కి మీరు ప్రిపేర్ చేయాలి. అలాగే మీ శ్రీమతి గారి చేత బహుమతి ప్రదానం చేయించాలనుకుంటున్నాం. ఆవిడ గారు రావటానికి వీలు పడదండి. మీరు అలా అనకండి, అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. ఇప్పుడు మీరు కాదంటే ఎలా? మీరు తప్పక అంగీకరించాలి సీతమ్మ గారు. అలాగే. థ్యాంక్స్. Thank you.
ఒడ్డున పోతుంటే ఒళ్ళు జల్లు మన్నాదే, పడవను నడుపుతుంటే పట్టు తప్పిపోనాదే, చేపలు పడుతున్నా ఏ పని చేస్తున్నా అమ్మ తోడు చూపలుతా నీ మీదని, నన్ను నమ్మవే ఇంక నమ్మవే నిన్నిడిచి పోలేను, ఓలమ్మి బలే ఓలమ్మి మత్తైన గాలికేమి, అన్నిటికీ మించి నాకు నువ్వు ఉంటివి, నీ అందమే ఆ అందమే పదివేల సొమ్మంటివి, ఓలమ్మి బలే ఓలమ్మి సీత. రామ్మా ఇవాళ రామాయణం నువ్వు చదవాలమ్మా. రామాయణమా? అవునమ్మా, కమ్మగా నువ్వు చదవడం విని ఎన్నాళ్ళు అయింది. ఏమిటి నాన్న? నన్ను రామాయణం చదవమంటున్నారు. నీ ఒంట్లో బాగలేదన్నావుగా. అవునండి. అలాగా, అందుకే అది అలా ఉన్నావు. వెళ్ళి పడుకో తల్లి, వెళ్ళమ్మా. ఏమిటో ఈ అలవాటు, రోజు రామాయణం చదవకపోతే నిద్ర పట్టి చావదు. పోనీ నేను చదవనా? అంతకంటే కావాల్సిందే ఉంది. కానీ నాయన, ఇక్కడి నుంచి చదువు నాయన. అలాగేనా. శ్రీరామచంద్రమూర్తి సీతాదేవికై అరణ్యములందు వెతకుట. అవతార పురుషుడైనప్పటికీ ఆ శ్రీరామచంద్రమూర్తికి భార్యావియోగము బాధలు తప్పలేదు. చదువు నాయన. అంత సౌమిత్రి సమేతుండైన శ్రీరామచంద్రమూర్తి జానకీదేవి దాడగానక వికలిత మనస్కుడి నిట్టూర్చుచు వదనమండలమున విచారమేఘములు క్రమ్మ ఆరాటంబున ప్రకృతినుద్దేశించి జగమెల్ల పరికించు చల్లని జాబిల్లి సుదతి సీతను నీవు చూడలేదా, ప్రతి చరాచరముల పయనించు చిరుగాలి జానకి నటనైన కానలేదా, కరుణతో విశ్వము భరించు భూమాత చెలిజాడనీవైన తెలుపరాదా, తరులార గిరులార మెరయుతార కలార పడతి ఏమయ్యనో పలుకరాదా, ఏది వైదేహి జానకి ఏది
కరకు కొండల గుండెలే కరగి మారు మ్రోగ ఎలుగెత్తి పిలిచెన రాఘవుండు సీత ఆ సీత. ఎక్కడో ఉన్నామని ఎప్పటికైనా వస్తామని అనుకున్నారే కానీ ఈ భయంకర దృశ్యాన్ని కల్లారా చూడవలసి వస్తుందని కల్లో కూడా అనుకోలేదు సీత. ఇన్నాళ్ళు నా ఇల్లు నా వాళ్ళు అని తప్పించిపోయిన నా చివరి కడియల్లో అయిన వాళ్ళెవళ్ళు దగ్గర లేకుండా దిక్కుబళ్ళ దారిలా తావలసి వచ్చిందా సీత సీత. భగవంతుడు భగవంతుడా, నేను నీకేం అపకారం చేశాను? ఎందుకు నాకు శిక్ష విధించావు? ఎందుకు నాకు శిక్ష విధించావు? బ్రతుకంత బాధగా కలలోని గాధగా కన్నీటి ధారగా కరగిపోయే తలచేది జరుగదు జరిగేది తెలియదు బొమ్మను చేసి ప్రాణము పోసి ఆదేవునికిది వేడుక బొమ్మను చేసి ప్రాణము పోసి ఆదేవునికిది వేడుక గారడి చేసి గుండెలు పోసి నవ్వే ఉయి వింత తాలిక బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవుని ఇది వేడుక సృష్టించినావు దయతో నీవు మరలని చేతితో నీవే తుడి చేవులే దీపాలు నీవే వెలిగించినావే గాఢాంధకారాన విడిచేవులే కొండల్ కాసాడియాస చేసి
మానవనము నేడు కనము అది మరుభూమిగా నీవు మార్చేవులే ఒకనాటి ఉద్యానవనము నేడు కనము అది మరుభూమిగా నీవు మార్చేవులే అనురాగ మధువు అందించి నీవు ఆలాగల జ్వాల చేసేవులే ఆనంద నౌక పయనించు వేళ ఆనంద నౌక పయనించు వేళ శోకాల సంగ్రామము చేవులే బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీ గిరి వేడుకారడి చేసి గుండెలు కోసి నవ్వేవు ఇవింత సాలిక బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీ గిరి వేడుక సీత ఎంత అన్యాయం చేశావు సీత ఒకనాడు మా అందరి హృదయాల్లో జీవన జ్యోతిని వెలిగించిన నువ్వు ఈనాడు మా బ్రతుకులన్నీ చీకటి మయం చేసిపోయావు సీత బాబుజీ నాన్న అమ్మ ఏమైంది ఎక్కడికి వెళ్ళింది అంటే నన్ను ఏమని చెప్పమంటావు సీత సీత కనీసం వాడి కోసమైన బ్రతకకూడదా సీత ఏమండి ఏమిటండి అలా ఉన్నారు మిమ్మల్ని మాట్లాడి సీత గారి విషయం ఏమైనా తెలిసిందా తెలిసింది ఈ లోకంలో పుట్టిన దేవతలు ఇక్కడ ఎక్కువ కాలం ఉండదని తెలిసింది అందుకే సీత మనల్ని వదిలిపెట్టిపోయి సీత చనిపోయిందా వీటిని గుర్తులుగా మిగిల్చి జీవితాంతం నన్ను కుమిలి కుమిలి ఏడవని తాను మట్టిలో కలిసిపోయి చూడండి అన్నీ తెలిసిన వారు మీరే ఇలా బాధపడితే ఎలా చెప్పండి నా బాధ నీకు తెలియదు లలిత ఆరు సంవత్సరాలు నా ప్రాణంలో ప్రాణంగా మెలిగింది సీత అలాంటి దేవత వెయ్యి జన్మలెత్తినా మళ్ళీ నాకు దొరుకుతుందా ఏ జన్మలో ఎవరిని బాధ పెట్టాను భగవంతుడు ఈ జన్మలో నాకు శిక్ష విధించాడు లలిత మా బాధలు మాతో జీవితంలో వెలుగు చూడాలని ఆశిస్తున్నాను ఇంకా ఈ చీకటిలో ఉండటం మంచిది కాదు నువ్వైనా సుఖపడితే అంతే చాలు నా వల్ల ఏమైనా పొరపాట్లు జరిగి ఉంటే క్షమిస్తాను అలా అనుకోండి అయ్యో ఒళ్ళు ఏమిటి ఎంత వేడిగా ఉంది ముందు మీరు విశ్రాంతి తీసుకోండి లేదండి బాబు 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 నాన్నగారి ఒంట్లో బాగలేదు రా బాబు నీకు కథ చెప్తాందా బాబు
మద్రాస్ వెళ్ళాను మామయ్య, హీరో ఛాన్స్ కని. హరి భ్రష్టుడా, 3 సంవత్సరాల నుంచి ఫెయిల్ అవుతున్నావు. ఈ సంవత్సరమైనా పాస్ అవుతావేమో చదివిస్తే పరీక్షలు ఎగ్గొట్టి మద్రాసు వెళ్తావట్రా, నీకేమైనా బుద్ధి జ్ఞానం ఉందిట్రా. వరహాలు వచ్చావా? వెళ్ళేవాడు ఎక్కడికో చెప్పి వెళ్ళకూడదు. నువ్వు ఊరుకో. రే, ఇక మీదట ఇటువంటి పిచ్చి వేషాలు గనక వేశావంటే ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండనివ్వను నేను. తెలిసిందా? నేను చెప్పేది కాస్త విను మామయ్య. మద్రాసు వెళ్ళాను, ఒక ప్రొడ్యూసర్ని మీట్ అయ్యాను. ఆయన అన్నాడు తప్పకుండా హీరో ఛాన్స్ ఇస్తానని. టెలిగ్రామ్ కూడా వెనకనే వస్తున్నాను మావయ్య. ఏదో వచ్చింది ఏంటి? ఏదో పిచ్చివాడు, ఇంకెప్పుడు అలా చేయాలి? నీకు కూడా పిచ్చే, నువ్వు వెళ్ళి ఇక్కడి నుంచి. వీడేదో ప్రయోజకుడు అవుతాడని, హేమనిచ్చి పెళ్లి చేస్తే సుఖపడుతుందని అనుకున్నాను. ఇంకా అన్నయం తొందరపడి చేశాం కా. అయితే ఇప్పుడు హేమని ఇవ్వనంటారా? మాటకి ఇవ్వను రా. మంచి కుర్రాన్ని తెచ్చి పెళ్లి చేస్తాను చూడు, కళ్ళేదో. పెళ్లి చేస్తాడట, పెళ్లి చేస్తాడు. ఎవడొస్తాడో చూస్తాక, పోటీకి ఎవడొస్తాడో చూస్తాక. సీత ఇలా రామ్మా, మెడ పోసిగా ఉంది. మంగళసూత్రం ఏది? మంగళసూత్రమా? అది అది పెరిగిపోయింది, రేపు వేసుకుంటాను. అలా కాదమ్మా, మంగళసూత్రం లేకుండా ఒక క్షణం కూడా ఉండకూడదు. వెంటనే వెళ్ళి పసుపు కుమ్మ కట్టుకో. ఇప్పుడు ఏమిటండి దారి? ఏం జరిగింది? మెళ్ళో మంగళసూత్రం ఏదని మీ అమ్మగారు అడిగారు. అయితే నువ్వేం చెప్పా? రేపు వేసుకుంటానని ఏదో అబద్ధం చెప్పి వచ్చేసారు. అబద్ధం కాదు దారి, నిజమే చెప్పావు. రేపు మంగళసూత్రం కట్టించుకోబోతున్నావుగా. ఏమిటండి మీరు అనేది? అవునండి, ఎంతకాలం నేను ఇలా బాధ పెట్టను. రేపు పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేశాను. పెళ్ళా? అవునండి. ఎందుకండి నన్ను ఎగతాళి చేస్తారు? ఎగతాళి కాదు, నీకెప్పుడో చెప్పాలనుకుంటా, కానీ అవకాశం చిక్కలేదు. పద చెప్తా. రమేష్. లలిత, మీరిద్దరూ మాట్లాడుకుంటూ ఉండండి, నేను ఇక్కడే వస్తా. ఎన్నాళ్ళైంది లలిత నిన్ను చూసి? నువ్వు చాలా మారిపోయావు సుమా. ఆ కట్టు ఆ బొట్టు అంతా చూస్తుంటే నువ్వు గొప్పింటి ఇల్లల్లా ఉన్నావు. ఎంతసేపు వచ్చి? ఇప్పుడే. సరే గాని నువ్వు ఇక్కడ ఎందుకున్నావు? ఎవరు వీళ్ళంతా? అదొక పెద్ద కథ. ప్రసాద్ గారు మీకేం చెప్పలేదా? మన పెళ్లికి మా నాన్నగారిని ఒప్పించారు. ఆయన అడిగిన 5,000 ఇవ్వడానికి ఒప్పుకుని నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. మీరు మీ నాన్నగారి స్నేహితులు బాబు. అలాగే బాబు. లలిత, ఎవరి అబ్బాయి? నిన్ను అమ్మాని పిలుస్తాడేమిటి? చెప్పానుగా, అదొక పెద్ద కథని. కథ కూడా చెబితే సంతోషిస్తాను. ఉండండి, టిఫిన్ తీసుకొస్తా. అక్కయ్య, నువ్వు వెళ్ళి బావగారికి ఇవ్వు, మీదికి నేను ఇస్తాను. రమేష్ని తీసుకొచ్చే ముందు నాతో మాట మాత్రం గానన్నా చెప్పలేదు మీరు. లలిత, నీ జీవితమైన ఆనందమయం చేయాలనే ఉద్దేశించా. నువ్వు ఊహించని విధంగా రమేష్ను నీ ముందు నిలిపి, అతన్ని చూచి నీవు పొందే ఆనందం చూచి నేను కూడా సంతోషపడాలని ఇలా చేశాను. పైగా ఈ నాటకం ఇంకా ఎంతో కాలం ఆడదు, ఎప్పటికైనా ఈ భయంకర సత్యం బయటపడక తప్పదు. ఇక్కడి నుంచి వెళ్ళటం మంచిది లలిత. లలిత, నువ్వు ప్రశాంతంగా ఇక్కడి నుంచి వెళ్ళాలి. అందుకని పైకంతో సహా అన్ని ఏర్పాట్లు చేశాను. తెల్లవారిలోగా మీ ఇద్దరూ ఇక్కడి నుంచి వెళ్ళాలి, అదే నాకు. రమేష్
వెళ్ళటమే అందరికీ మంచి. రమేష్, నీ మాటలు నాకు అర్థం కావట్లేదు. అసలు ఏం జరిగింది? ఇదిగో నువ్వు కోరిన డబ్బు. ప్రసాద్, డబ్బుతో నా కళ్ళు కప్పి లలితను నాకు అంటగట్టాలని ప్రయత్నించు. నాకు మీ నాటకం అంతా అర్థమైంది. ఇంట్లో లలితకున్న సంబంధ బాంధవ్యాలు తెలుసుకున్న తర్వాత కూడా ఆమెను పెళ్లి చేసుకోవడానికి నేనేమంత మూర్ఖుడిగాను. అదే నీ అనుమానం. క్షమించరండి, లలిత విషయం ముందు నీకు చెప్పకపోవటం నాదే పొరపాటు. నిజం తెలిస్తే పరిస్థితులు ఇంత దూరం వచ్చేవి. నువ్వు చూచిందంతా నటన. లలిత నా భార్యగా నటిస్తుంది. భార్యగా నటిస్తోందా? ఎందుకు? పూర్తిగా వింటే నీకే అర్థమవుతుంది రమేష్. పోలికలు ఒకేలాగుండటం వల్ల యాక్సిడెంట్ లో చిక్కున్న లలితను నా భార్య సీతను కొని ఇక్కడికి తీసుకురావటం జరిగింది. కానీ ఆ తర్వాత తెలిసింది, ఈమె నా సీత కాదని. నా మధు చావు బ్రతుకుల్లో ఉన్నాడు. వాడిని కాపాడుకునేటందుకు లలితను సీతగా నటించమని ప్రార్థించాను. కొన్నాళ్లకు నా సీత చనిపోయినట్లు తెలుసు. ఆ తర్వాత లలిత జీవితమైన ఆపండి మీ కట్టుకథ. కాదు రమేష్, కాదు. నేను చెప్పే దాంట్లో ఒక అక్షరమైన అబద్ధం లేదు. లలిత ద్వారా నీ సంగతి అంతా తెలుసుకున్నాను. కనీసం ఆమె జీవితమైనా బాగుపడాలని ఏర్పాటు చేశాను. కాదు, ఇందులో ఏదో మోసం. స్వార్థం లేకపోతే ఇంత డబ్బు ఖర్చు పెట్టి లలిత కోసం మీరెందుకు ఇంత తాపత్రయపడతారు? అది నీకు చెప్పిన అర్థం కాదు. ఆ త్యాగమూర్తి నాకు నా కుటుంబానికి చేసిన ఉపకారానికి మీ డబ్బే కాదు, మా ప్రాణాలు అర్పించిన అనుగుణం తీర్చుకోలేదు. మీ ప్రయాణానికి ఏర్పాటు చేశాను. వెంటనే వెళ్ళండి, సుఖంగా ఉండండి రమేష్. ఒకవేళ మీరు చెప్పిందంతా నిజమే కావచ్చు, కానీ లలితను మాత్రం నేను పెళ్లి చేసుకోలేను. రమేష్, ఎందుచేత? నిప్పు తగిలితే ఎంతటి కట్టె అయినా జ్వలిస్తుంది, పురుషుడితో కలిసి తిరిగితే ఎలాంటి స్త్రీ అయినా చలిస్తుంది. ఇంతకాలం మీ భారీగా నటించిన లలిత ఇన్నాళ్ళు పవిత్రంగా ఉందన్న నమ్మకం ఏమిటి? రుద్దులేమిటిరా? అమాయకురాలైన లలితని అనుమానిస్తున్నావా? నిన్నేం చేసినా పాపం లేదు. ఈ మాట నువ్వు అన్నందుకు నిలుగురాని ప్రాణం తీసుకుందేవాడి. కానీ లలిత ముఖం చూచి నిన్ను విడిచిపెడుతున్నా. ఆనాడు నువ్వు కాదనటం వల్లనే ఆమె అస్త కష్టాలు పడింది. ఈనాడు మళ్ళీ అదే పొరపాటు చేసి ఆమె జీవితం నాశనం చేయ. లలిత, ఆయన వెళ్ళనివ్వండి. లలిత, ఏదో తొందరపడ్డాడు. నువ్వేం ఆవేశపడు, రమేష్ పెళ్లికి ఒప్పుకుంటాడు. కానీ నేను మాత్రం ఒప్పుకోను. లలిత, మీ దయవల్ల బ్రతుకు ఒక అర్థం పరమార్థం ఉందని తెలుసుకున్నాను. మంచికి ఉపయోగించవలసిన ఈ జీవితాన్ని ఒక స్వార్థపరుడికి బలి చేయలేదు. ఏమన్నా ఉన్నమాటే అన్నాను. నువ్వు స్వార్థపరుడివి, అవకాశవాదివి. ఆనాడు డబ్బు లేదని తిరస్కరించావు, ఈనాడు నా శీలాన్ని అనుమానిస్తున్నావు. పైగా రుజువు కావాలని అడుగుతున్నావు. ఇదే ప్రశ్న నిన్నడిగితే నీ పవిత్రతను నువ్వు రుజువు చేసుకోగలవా? ఆడది అలుసని నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడతావా? స్త్రీని దేవతలా ఆరాధించి ఆ పవిత్రమూర్తికే కళంకం ఆపాదిస్తావా? రమేష్, ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ దేవతలు. మంచి తప్ప చెడు ఎరిగిన వాళ్లకు నీ చరిత్ర తెలిస్తే అసహించుకుంటారు. వాళ్ళ కంట పడకముందే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళడం మంచిది. వెళ్ళు. కావాలనే నన్ను ఇక్కడికి తీసుకొచ్చి అవమానం చేస్తారన్నమాట. రమేష్, రమేష్, రమేష్! అయింది, అయిపోయింది. నువ్వు వెంటనే బయట. ప్రసాద్ గారు, నేను మీకేం ఉపకారం చేశాను? ఇంతకంటే వేరే శిక్ష మీకు దొరకలేదు. నేను మీకంత బరువైతే చెప్పండి, ఇప్పుడే వెళ్ళిపోతాను. అత్తయ్య, ఏ పేరైతే స్మరించడానికి కూడా అర్హత లేదు. ఆ పేరుతో ఇన్నాళ్ళు నటించి మిమ్మల్ని అందరినీ మోసం చేశాను. మాయని గాయాన్ని మనసులో దాచుకుని లోపల కుమిలిపోతూ పైకి నవ్వుతూ మా అందరి కోసం నువ్వు చిత్రహింస అనుభవించావాలి. ఆయన రామచంద్ర ప్రభు మాకెందుకు ఈ శిక్ష విధించావు తండ్రి? నన్ను క్షమించండి, నాకు సెలవిప్పించండి. లలిత, నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదమ్మా. కాదత్తయ్య, నన్ను వెళ్ళనివ్వండి. మీ అందరి మంచితనంతో నన్ను ఒక మనిషిని చేశారు, నాలో జీవం పోశారు. మిమ్మల్ని అందరినీ తలుచుకుంటూ ఈ జీవితం ఎక్కడైనా గడిపేస్తాను. అంతేకాని
ఇక్కడుంటూ మిమ్మల్ని ఇంకా ఈ రూపంతో భ్రమ పెట్టలేదు. కాదమ్మా, ఆ భ్రమే నిజం కాని మా కంటికి నువ్వు కూడా దూరం కాకు తల్లి. అవునమ్మా, భగవంతుడు మా సీత రూపంలో నిన్ను మాకు ప్రసాదించాడు. ఇక నుంచి నువ్వే మా సీత. క్షమించండి, ఆ యోగ్యత నాకు లేదు. ప్రసాద్, లలిత వెళ్ళిపోతుంది, ఆగమని చెప్పు నాయన. మన కోసం, మన కుటుంబం కోసం లలిత చేసిన త్యాగానికి మనం చేసే ప్రత్యుపకారం ఇదేనా? ఆనాడు లలిత నీ మాట వినకపోతే నాగతి నీ బిడ్డగతి ఏమయ్యేది? మాట్లాడేదండి నాయన, లలితను వెళ్ళొద్దని చెప్పు. ఆమెను నువ్వు భార్యగా అంగీకరించకపోయినా ఈ ఇంటి కోడలుగా మేము స్వీకరిస్తున్నాం. సీత, లలితమ్మా. అమ్మా, లలిత, లలిత, నువ్వెక్కడికి వెళ్ళడానికి వీలు లేదమ్మా, వెళ్ళొద్దని చెప్పునా. ఇంటిని చీకటి చేయకు నాయన, నా మాట విను బాబు. బాబు, దస్తావేజు మీద సంతకం పెడితే అలాగే విడిచిపెడతాను. సంతకమా? ఎందుకు? ఎందుక, మీ నాన్న నన్ను పెంచుకొని నాకు అన్యాయం చేశాడు. ఆస్తి అంతా నీ పేర వ్రాశాడు, అదంతా ఇప్పుడు నా పేర వ్రాయించుకుంటున్నాను. సంతకం పెట్టు. మీరు పొరపాటు పెడుతున్నారు, నేను లలితను, సీతమ్మగారు ఏనాడో చనిపోయారు. సీత, సాలించు నీ నాటకం. నీతో కలిసి పెరిగిన నేను నిన్ను పోల్చుకోలేనంత మూర్ఖుణ్ణి కాదు. సీత చనిపోయిందే, ఇప్పుడు నేను చెప్పినట్టు చెయ్యకపోతే నా చేతుల్లో నిజంగా చనిపోతుంది. మరి మాట్లాడుకుంటా సంతకం పెట్టు. నీ మధులు ప్రాణాలతో చూడాలనుకుంటే సంతకం పెట్టు. మళ్ళీ తీసుకురండి. అయ్యా, మీకు దండం పెట్టాలి, ఆ పశ్చిమాన్ని ఏమి చేయకండి. అయితే వెంటనే సంతకం చెయ్యి. Thank you.
రామచంద్రుడు దయ వల్ల పెద్ద గండే నడిచింది. ఇక రండి ఇంటికి. అందుకే అడ్వాన్స్ గా పోలీసులు పంపించాను. పాడు ఇల్లు భయంకరంగా ఉంది రా బావా. సోదరి సోదరులారా, ఆ లోకంలో ఉన్న సీతకు ఆత్మశాంతి కలగాలని, ఆమె మంచితనానికి స్మృతి చిహ్నంగా ఈ సీతా సేవా సదనం నిర్మించాం. నేటి నుండి సీత యావదాస్తి ఈ సేవా సదనానికే చెందుతుంది. లలిత ఇదిగో నీ చేతి మీద ఈ చెక్కు డాక్యుమెంట్స్ వారికి. మీరు చేసిన ఈ మహత్కార్యం వల్ల ఆ సీతమ్మ తల్లి పేరు చిరస్థాయిగా ఉండిపోతుంది. ఎందరో అనాథల హృదయాలలో శాశ్వతంగా దేవతగా నిలిచిపోతుంది.